నమస్తే మాస్టర్. నమస్తే ఓనర్ గారు. కూరగాయలు కొన్నారా? అవునండి. టమాటాలు ఎంత? నిన్న 4, ఇవాళ 8. ఉల్లిపాయలు? నిన్న 8, ఇవాళ 10. అన్ని రేట్లు పెరిగాయండి. కానీ నా అద్దె మాత్రం పెరగట్లేదు, గమనించారా? నా జీతము పెరగలేదు సార్. సారీ మాస్టరు, ఇంట్లో వాళ్ళు అడగమంటాను, వీలైతే చూడండి. అలాగే వస్తాను. జానకి. వస్తున్నానండి. రాము ఎక్కడ? ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఏ ఇంటర్వ్యూకి? అదేంటి, ఆ పేపర్ మిల్స్కి వెళ్ళమని మీరే కదండి చెప్పారు. ఇంతకుముందు కూడా సార్లు చెప్పాను. అంటే ఇవాళ కూడా వెళ్ళలేదా? మరి భోజనానికన్నా రాలేదే. బిడ్డ ఆకలి మీద ఉంటాడు కదా అని. జీతమే జీవితం కాదురా సోదరా, సాదా సీదా కానిది ఏదో సాధించేసేరా. చోటా చోటా ఉద్యోగానికి టాటా చెప్పురా, మోటా మోటా ఉద్దేశంతో దేశాన్ని లేర్రా. బ్యూటిఫుల్. ఏంటన్నా ఏమైంది, ఎందుకని తీర్చుకున్నావు? మళ్ళీ మీ హస్బెండ్తో ఏమైనా గొడవైందా? అచ్చ బాబోయ్, ఈ బట్టలని నువ్వే ఉతికేసావా? ఏవి, నీ చేతులు చూపి.
జాను, నీ ప్రాబ్లమ్స్ అన్ని త్వరలోనే సాల్వ్ అయిపోతాయమ్మా. బట్టలు తొగడానికి వాషింగ్ మెషిన్, పిండి రుబ్బడానికి గ్రైండర్, రుబ్బిన్ పిండి దాచడానికి ఫ్రిడ్జ్. అవన్నీ కొనాలంటే ముందు నువ్వు ఉద్యోగం చేయాలి. ఇంటర్వ్యూ ఏమైందిరా? వెళ్ళలేదు నాన్న. ఏ చేసింది తక్కువ అన్నారని? నువ్వు చదివింది తక్కువే కదా, బీకామ్ థర్డ్ క్లాస్. రాము ఎంఏ గోల్డ్ మెడలిస్ట్, జాతీయ స్థాయిలో 2 సార్లు ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు, 30 ఏళ్ల సర్వీస్తో నాకు వచ్చే జీతం 12,500. ఇప్పుడు చెప్పు, నీకున్న క్వాలిఫికేషన్కి నీకెంత కావాలి? నాన్న, నేను చిన్న చిన్న పనులు చేయలేను. పొద్దున్నే 9 ఆఫీస్కి వెళ్ళి 6 ఇంటికి వచ్చేసి నెలంతా జీతం కోసం వెయిట్ చేసి అది చాలక అప్పులు చేసి. అంటే నువ్వు అసలు ఉద్యోగమే చేయవా? మీరు ఉద్యోగం చేయమంటున్నారు, నేను వ్యాపారం చేస్తానంటున్నాను. మీరు జీతం గురించి ఆలోచిస్తున్నారు, నేను లాభం గురించి ఆలోచిస్తున్నాను. ఇలా ఆలోచించినంతకాలం నువ్వేం సాధించలేవు. మీరేం సాధించారు నానా? ఇన్నాళ్ళు ఉద్యోగం చేసి మీరేం సంపాదించారు నానా? ఉండటానికి సొంత ఇల్లుందా? బ్యాంక్లో బ్యాలెన్స్ ఉందా? ఊళ్ళో గౌరవం ఉంది. ఈ రోజుకి నేను బయటకెడితే మాస్టర్ వస్తున్నారని లేచి నిలబడి నమస్కారం చేస్తారు. ఇప్పుడు నీకు ఉద్యోగం ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకుంది కూడా ఈ స్కూల్ మాస్టర్ మీద ఉన్న గౌరవంతోనే. రాము, కళల భవన్ ఆయన కళ్ళు మూసి కూర్చుంటే బయట ప్రపంచం ఏంటో ఎప్పటికీ తెలియదు. ఇన్నాళ్ళు ఫ్రెండ్లా చెప్పాను, ఇప్పుడు తండ్రిలా చెప్తున్నాను. రేపు నువ్వు ఆ పేపర్ మిల్కి వెళ్ళాలి, ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి, దట్స్ ఫైనల్. ఏంటి ఆ బేసు, కొంచెం కండు ఉండాలే, ట్రై చేయి, వస్తుంది. ప్రీతి, నీకు విషయం చెప్పనా? నీ షేప్ కన్నా ఈ బాటిల్ షేప్ బాగుంది. సారీ, ఏదో ఫ్రెండ్లీగా అన్నాను, ఏమనుకోకే. ఎనీవే, కొంచెం లిప్స్టిక్ వేసుకో, ఐబ్రోస్ షేప్ చేయించు. అస్సలే అందరు నేను మగాడ్లో ఉన్నా అంటున్నారు. రేపు నీకు ఎంగేజ్మెంట్ అంటున్నారు. ఎవరు? అత్తయ్య గారు. అది ఇంకా చచ్చిపోలేదా? ఊరుకోవే, వింటారు. లేకపోతే ఏంటమ్మా, కాబోయే మిస్ ఇండియాని ఎవడో కోన్ కేసు గొట్టం కడిగి కట్టబెట్టేదాన్ని చూస్తుంది. దానికి ఇదే లాస్ట్ వార్నింగ్, ఇంకోసారి నా పెళ్లి మాట ఎత్తిందో దాన్ని నేనే మర్డర్ చేసేస్తాను. చూడమ్మా, రేపు వైజాగ్ లో మిస్ ఇండియా ప్రిలిమినరీ సెలెక్షన్స్ ఉన్నాయి, ఒక్కసారి వెళ్ళను బాబాయ్, ప్లీజ్. వాళ్ళు రానిస్తారా? రానిస్తారా? పిచ్చిదానా, నీ కూతురు అంతా నీకు తెలియట్లేదే. రేపు నేను ర్యాంప్ మీద నడుస్తుంటే చూడ్డానికి వేల మంది వస్తారు. ఒకవైపు జను చప్పట్లు కొడుతుంటారు, ఒకవైపు కెమెరాలో ఫోటోలు తీస్తుంటారు. అప్పుడు ప్రెస్ వాళ్ళు వచ్చి ఏమైనా మాట్లాడమంటారు. నాకు ఇప్పుడు మూడ్ లేదంటాను. నువ్వు అన్నం పెట్టడానికి వస్తాం, అపాయింట్మెంట్ లేదంటాను. అమ్మా, అన్నం పెట్టాలన్నా అపాయింట్మెంట్ తీసుకోవాలా? లక్ష్మి, జ్యోతి, రేపు ఎంగేజ్మెంట్ కి నీ ఫ్రెండ్స్ ను కూడా పిలువు, సరేనా? భోజనాలు కూడా ఇక్కడేనని చెప్పు. అమ్మా, కొన్నాళ్ళు ఆగుదా ఉంటుంది. ఎవరు? లక్ష్మి. ఎవరికి ఎప్పుడేం చేయాలో మాకు బాగా తెలుసు, నువ్వేం సలహాలు ఇవ్వక్కర్లేదు. మా ఇళ్లలో అందరూ పెద్దోళ్ళు చెప్పినట్టే వింటారు. ఇంకో సంవత్సరం ఆగితే నేను ఉంటానో పోతానో ఎవరికి తెలుసు. పోనీ, నేను పోయాక చేద్దాం అనుకుంటే చెప్పండి, మీ ఇష్ట ప్రకారమే చేద్దాం. ఎరా, రేపు పెళ్లి కొడుకాళ్ళని స్టేషన్ నుంచి తీసుకురావడానికి కారు మాట్లాడావా? లేదమ్మా. ముందెళ్ళా పని చూడు. ఇది నా లైఫ్ నానా, నన్ను ఒక్క మాట కూడా అడగకుండా అన్ని చేసేస్తున్నారు. సరేరా, నీకు నాన్నమ్మ గురించి తెలుసుగా. లక్ష్మి, నేను వెళ్ళి ఆ కారు విషయం మాట్లాడుస్తా. నాన్న,
ఎక్స్క్యూజ్ మీ, కొంచెం పక్కకు జరుగుతారా? థ్యాంక్ యూ. థ్యాంక్స్. ఎక్స్క్యూజ్ మీ సార్, కొంచెం జరుగుతారా? అక్కడ అన్ని బెర్త్లు ఖాళీ ఉన్నాయి కదండి. ఈ బెర్త్ నాది సార్. థ్యాంక్స్ అండి. పాపం విండో సీట్ ఇవ్వడదని ఏడుస్తున్నాడేమో సార్. మేడం మీరు వచ్చేయండి. సారీ అండి. మీరు కూర్చోండి మేడం. సార్ మీరు చాలా మంచోళ్ళ ఉన్నారు. చూసారా, 5 నిమిషాల పరిచయంలోనే నేను మీకు మంచోడు అనిపించాను. 5 ఏళ్ల నుంచి కాపురం చేస్తున్నా, మా ఆవిడకి ఎందుకు రాలేదు సార్ ఈ ఫీలింగ్? మీ ఆవిడతో గొడవైందా సార్? అవునండి, అందుకే ఇంట్లోంచి పారిపోయి వచ్చాను. పారిపోయి వచ్చారా? అంత గొడవ ఏమైంది సార్? అరే పెళ్ళయి 5 ఏళ్ళు కూడా కాలేదు, ఉద్యోగం చేయట్లేదని ఒకటే నస సార్. పోనీ లేనివాళ్ళం అంటే వాళ్ళ నాన్నగారికి బోల్డ్ అంత ఉంది. అసలు నాకు తెలియగడుతాను, మగాళ్ళంతా ఉద్యోగాలు చేయడానికి పుడతారా సార్? కరెక్ట్ సార్. థ్యాంక్స్. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? కొన్నాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి విశ్రాంతి తీసుకుందాం అనుకుంటున్నాను. ఎక్కడికి? పెద్దాపురం. అక్కడ నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు సార్. బిస్కెట్? పర్లేదండి, తీసుకోండి సార్. ఇంకోటి తీసుకోండి. థ్యాంక్స్ మేడం. బిస్కెట్? నో థ్యాంక్స్. నా బ్యాగ్. అంత ఒళ్ళు తెలియకుండా ఎలా నిద్రపోయావయ్యా? అంటే ఆడి బిస్కెట్లు పెట్టాడండి. ఓహో, బిస్కెట్లు పెట్టాడా? ఎన్ని తిన్నావేంటి? 2. అందుకే అంత బాగా నిద్రపట్టింది. సూట్ కేస్ ఎలా ఉంటుంది? విఐపీ సూట్ కేస్ అండి, బ్లూ కలర్ లో ఉంటుంది. నా బ్యాగ్ గ్రీన్ కలర్ లో ఉంటుంది సార్. నీ బ్యాగ్ కూడా పోయిందా? నువ్వు బిస్కెట్లు తినలేదు కదా. అంటే బిస్కెట్ తినకపోతే నిద్ర రాకూడదా? అదే నిజమేలే. సరే సర్లే, మీ బ్యాగులు ఎక్కడికి పోవు, రైల్వే పోలీసులకు చెప్తాను. వాళ్ళు దొంగను పట్టుకుని మీ బ్యాగులు తెచ్చిస్తారు. చెరువు 300 ఇవ్వండి. 300? పోనీ ఎంత ఉంటే అంత ఇవ్వండి. అంటే వాళ్ళకి వీళ్ళకి ఇవ్వాలి కదా. బ్యాగులు దొరికిన తర్వాత మీరు హ్యాపీ అయితే నాకు ఎంతో కొంత ఇద్దరు కానీ. సర్లే మీరు ఇక్కడే ఉండండి, నేను కనుక్కుని వెంటనే వచ్చేస్తా. సరే సార్. అలాగే సార్. సార్ ఏమైందండి? ఎవరు మీరు? ఏమిటి ప్రాబ్లం? మా బ్యాగులు పోయాయి, స్టేషన్ మాస్టర్ ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చాం. ఈ స్టేషన్ కి మాస్టర్ ని నేను. అంటే మరి ఆయన ఎవరండి? ఆయన అక్కడ ఉన్నాడేమో చూడండి. మూడో ఫోటోలో ఉన్నాడేనండి. రై సార్, పేపర్ ప్యాడ్ పట్టరా. ఏంటి ఇంకా అటే చూస్తున్నాం? వీటి ఫోటో కూడా ఉందేమోనని. ఇదిగోండి సార్. అయింది, ఏదో అయిపోయింది. పేరు అడ్రస్ తో పాటు కంప్లైంట్ రాసి ఆఫీసులో ఇచ్చాడండి, దొరికితే కబురు చేస్తాం. ఓకే సార్. హలో, నా బ్యాగ్ లో అంత ఇంపార్టెంట్ ఏం లేవులే. నువ్వు చెప్పు, కంప్లైంట్ రాస్తాను. నీ పేరేంటి? జూలీ. మీ నాన్నగారి పేరు, అడ్రస్? కంప్లైంట్ వద్దులే, నా బ్యాగ్ లో కూడా ఏమి లేవు. హనీ పాత బట్టలే, నా మేకప్ కిట్ పోలేదు, అది చాలు. అదెందుకు? మేకప్ చేసుకోవడానికి. ఓహో, నువ్వు మేకప్ చేస్తుంటావా? లేదు, వేసుకుంటాను. ఎందుకు? నేను మోడల్ని. నువ్వు మోడలా? ఏ అలా కనిపించట్లేదా? అనిపించట్లేదు, సారీ. ఇక్కడ వైజాగ్ లో మిస్ ఇండియా సెలక్షన్స్ ఉన్నాయి, నన్ను ఇన్వైట్ చేశారు, అందుకే వచ్చాను. ఓ, బిస్కెట్ సార్. వాటర్ బాటిల్ బిస్కెట్స్. నీకు కొంచెం బిస్కెట్ల వీక్నెస్ అనుకుంటా, సారీ. నిన్నటి దాకా వీక్నెస్, ఇవాళ నుంచి అలర్జీ. నువ్వేం పని మీద వచ్చావు? గోల్డ్, గోల్డ్ బిజినెస్. ఓ, నేను డిగ్రీ 3rd క్లాస్లో పాస్ అయ్యానని మా అమ్మ ఆ రోజుల్లోనే 5,000 పెట్టుకొని ఇచ్చింది సార్. ప్యూర్ గోల్డ్ సార్. 30 ఏళ్ళుగా ఇదే వ్యాపారంలో ఉన్నాను, కంటితో చూసి చెప్పగలను బంగారం మంచిదో కాదు. మరి గీకుడు ఎందుకు? 300 సార్. 300? 300? ఓహో, మీరు తాగట్టుకు అనుకుంటున్నారా? నేను అమ్మేద్దాం అనుకుంటున్నాను. నే కొనే రేటే చెప్పాను. అన్యాయం సార్, చిన్నపిల్లని కూడా చూడకుండా ఇలా మోసం చేయడం తప్పు సార్. నే చేసింది తప్పు కాదు బాబు, నువ్వు మాట్లాడే తప్పు. 1, ఇది మోసం కాదు, వ్యాపారం. 2, నువ్వు చిన్నపిల్లాడివి కాదు. థ్యాంక్స్. ఈ బజార్లో ఉన్నది మీ షాప్ ఒకటే కాదు.
ठीक है चीचा जी, नमस्ते, बहुत बहुत शुक्रिया। क्या बात है? इलांट सरक मेम कोना అర్థమైంది సార్, ఆయన మీకు ఫోన్ చేశారు కదా. చదువుకున్నాళ్లే ఉన్నాం, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఇలాంటివి సందులో ఇంకెవరు కొనరు, కొన్న ఆయన కన్నా ఎక్కువ ఇవ్వరు. నీ కర్మగాలి మధ్యలో పోలీసులు పట్టుకున్నారే అనుకో, అది కొన్నదా కొట్టేసిందా అని అడుగుతారు. నువ్వు నాదే అంటావు, వాళ్ళు ప్రూఫ్ ఏంటి అంటారు. నువ్వు చూపించలేవు, ప్రూఫ్ చూపించి తీసుకెళ్ళమని వాళ్ళు ఉంగరం తీసుకెళ్ళిపోతారు. అప్పుడు ఉంగరం ఉండదు, 300 ఉండవు. కాబట్టి కామ్గా వెళ్ళి ఈ ఉంగరం ఆయనకిచ్చి ఆయన ఇచ్చింది పుచ్చుకో. సార్ 200 ఉన్నాయి సార్. నేను 200 ఇచ్చాను. ఏ, ఇప్పుడే బంగారం రేటు పడిపోయింది చూడు. థ్యాంక్స్ అండి. ప్లీజ్ వెల్కమ్ మిస్ జ్యోతి, గివ్ హర్ ఎ బిగ్ హ్యాండ్. Thank you. You're welcome. Huh? What's your name? Lena. Hey, ఎక్కడికి? లోపలికి. ఎంట్రీ పాస్ ఉందా? లేదు. లేకపోతే కుదరదు, వెళ్ళండి. అది కాదయ్యా, ఒకసారి లోపలికి పంపించు, లోపల తీసుకుని వెళ్ళేటప్పుడు ఇచ్చేస్తాను నీకు. అదంతా కుదరదమ్మా, వెళ్ళు. ప్లీజ్ 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 అండి, ఒకసారి తప్పుకో. ఇదిగో ప్లీజ్ అండి. వెళ్ళమ్మా వెళ్ళు, చెప్తాను నీకే. ఏంటి ప్రాబ్లం? ఎంట్రీ పాస్ లేకుండా లోపలికి వస్తానంటోంది, చెప్తే వినట్లేదు. కాంపిటీషన్కి వచ్చానంటోంది. నువ్వు కాంపిటీషన్కి వచ్చావా? ఎందుకు? చూడ్డానికేమోనే. ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నారు? వాట్ వాట్ ఏంటి? ఆ రంగుల ముందర మేకప్ వేసుకుని, మ్యాచింగ్ లైన్ లిప్స్టిక్ వేసుకుని, ప్యాంట్ బదులు ప్యాంటీస్ వేసుకుని వంకర టిక్కర్ గా నడిస్తే సరిపోదే. ఏయ్, మొహంలో కళ్ళు ఉండాలి, బాడీలో షేప్ ఉండాలి, టోటల్ గా అందం ఉండాలి. ఇవే లేకుండా నువ్వే వచ్చేయగలిగింది, నేను రాకూడదా? ఏయ్ హోల్డ్ యువర్ టంగ్. ఏ పోవే, చీకేసిన తాటికాయలాగా హెయిర్ స్టైల్, నువ్వును. ఇప్పుడే పుట్టిన పాప కూడా నీకన్నా ఎక్కువ బట్టలేస్తారు తెలుసా? నువ్వేంటే ఈ బాడీ వేసుకుని ర్యాంప్ మీద నడిచేద్దామనే? నీ బాబుకు డబ్బు ఎక్కువై, నీ కొవ్వు ఎక్కువై వచ్చి ఉంటావు గాని అసలు నీ అప్లికేషన్ తీసుకుంది ఎవడే? రండే, దీంతో కంట్రీ. నువ్వే ఫీల్ అవ్వకు. రజనీకాంత్ ని, అమితాబ్ బచ్చన్ ని కూడా ముందు ఇలాగే అన్నారు, తర్వాత నంబర్ వన్ అన్నారు. చూస్తుండు, ఏదో ఒక రోజు వాళ్ళే నీ దగ్గరికి వచ్చి ప్లీజ్ రమ్మని పిలుస్తారు. ఇదేంటి అప్లై చేస్తున్నాడు? హాయ్. హలో. ఏంటి, అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చావా? అవునండి, లోపలికి పంపించట్లేదు, మీరైనా చెప్పండి. చెప్తా చెప్తా, చెప్పడం ఏంటి, అప్లికేషన్ కూడా తీసుకుంటా. థ్యాంక్స్. కానీ లంచమా? అంటే అలాంటిదే. ఎంత? అరగంట. అర్థం కాలేదా? ఒక అర్ధగంట నాకు కేటాయించావంటే అప్లికేషన్ లేకుండానే నేను ఫైనల్కి పంపిస్తాను. అర్థం చేసుకో, నేను అక్కడే ఉంటాను. అరగంట కావాలా? ఒక అమ్మాయితో అలా మాట్లాడడానికి సిగ్గు లేదు నీకు? దూరం మరకడ. హాయ్, మళ్ళీ భలే కలిసాం కదా. సారీ, ఏమైనా డిస్టర్బ్ చేశానా? అదే లేదండి. ఎలానే ఎలానే యాదవలు, అందమైన అమ్మాయి కనబడితే చాలు. సారీ, నిన్ను కాదు. అవును,
ఇన్విటేషన్ వచ్చిన వాళ్ళు అకామిడేషన్ ఇవ్వలేదా? ఓ, నీకు నచ్చలేదా? ఫోన్ చేసావా? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఊరుకో, ఎవరిని చూస్తే బాగోదు. జూలీ ప్లీజ్. నా పేరు జూలీ కాదు, జ్యోతి. నాకు ఇష్టం లేకుండా ఇంట్లో పెళ్లి చేద్దాం అనుకున్నాను, అందుకే పారిపోయి వచ్చాను. అంటే నువ్వు కూడా పారిపోయి వచ్చావా? నేను గోల్డ్ బిజినెస్ మీద రాలేదు, ఉద్యోగం చేయడం ఇష్టం లేక ఇంట్లోంచి వచ్చాను. హైదరాబాద్ వెళ్ళి ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నాను. నేను హైదరాబాద్ వచ్చేస్తాను, తిరిగి ఇంటికి వెళ్తే నాన్నమ్మ చంపేస్తుంది. మరి నీ కాంపిటీషన్ సంగతి ఏంటి? అక్కడంతా మోసం, నన్ను చాలా ఇన్సల్ట్ చేశారు. ఏం చేశారు? ప్లీజ్ అవన్నీ అడగకు, నేను చెప్పలేను. ఇట్స్ ఓకే. ఇంట్లోంచి బయటకు వచ్చి 24 గంటలు కూడా కాలేదు, బతకడం ఎంత కష్టం అనిపిస్తుంది కదా. కానీ తప్పు మందే. అవును, ఈ రోజుల్లో మోసం చేసేవాడి తప్పు కాదు, మోసపోయేవాడితే తప్పు. సో బతకాలంటే మనం మోసాలు చేయాల్సిందే, దొంగతనాలు చేయాల్సిందే. కానీ మనకు అవన్నీ రావుగా. ఇలాంటి వాటి కోసం స్పెషల్గా కాలేజీలు కోర్సులు ఏముండవు. బేసిక్గా ప్రతి మనిషిలోనూ ఓ ఎద ఉంటాడు. మన అమ్మానాన్న దగ్గర ఉన్నంతకాలం వాళ్ళు మనం కాపాడేస్తారు, వాడిని బయటికి రానివ్వరు. ఇప్పుడు మనం బయటకు వచ్చేసాం కాబట్టి మనల్ని ఆడే కాపాడాలి. అంటే నీ మెళ్ళో గోల్స్ ఒరిజినలేనా? నమస్తే సెట్జీ. నా ఫ్రెండ్ సెట్జీ. నమస్తే. కూర్చోండి. తన ఎగ్జామ్ ఫీజు కట్టాలి, అందుకే గోల్స్ అమ్ముదామని వచ్చాం. అన్నట్టు నీ పేరేంటి? జూలీ. జూలియట్. జూలియట్. నీ పేరేంటి? జూలియట్ ఫ్రెండ్ రోమియో. రోమియో, నువ్వు గొలుసు గొలుసు. దొంగ సొమ్ము కాదు కదా? మా మొహాలు చూస్తే అలా అనిపిస్తుందా సెట్జీ? మీది కాదు, నీది. మాల్ అచ్చా హే. రేట్ కిత్నా హే? 3. 3 మీ లక్కీ నెంబరా సార్? నిన్న కూడా 3 అన్నారు. 3000. 3000. ఇది 30000 గోల్స్. కానీ అంతకన్నా ఎక్కువ రాదు. అక్కర్లేదు, నేను వేరే చోట అమ్ముకుంటాను. ఆగాకు. ఈ సందులో ఇంకే షాప్కి వెళ్ళినా ఎవరు కొనరు, కొన్నా ఆయన ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇవ్వరు. నీ కర్మగాలి మధ్యలో కానీ పోలీసులు పట్టుకున్నారనుకో, కొన్నదా కొట్టేసిందా అని అడుగుతారు. నువ్వు నాదే అంటావు, వాళ్ళు ప్రూఫ్ ఏది అంటారు. నువ్వు చూపించలేవు. ప్రూఫ్ చూపించి తీసుకెళ్ళమని వాళ్ళు గొలుసు తీసుకెళ్ళిపోతారు. అప్పుడు గొలుసు ఉండదు, డబ్బులు ఉండవు. కాబట్టి కామ్గా గొలుసు ఆయనకి ఇచ్చేసి ఆయన ఇచ్చింది పుచ్చుకో. అంతే కదా సెడ్జీ? కరెక్ట్గా చెప్పు. నాకే అక్కర్లేదు, వెళ్దాం. ఈ ఒక్కసారికి నా మాటను, నువ్వు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చేలోపు బంగారం రేటు 1000 రూపాయలు పడిపోతుంది. ఏమంటారు సెడ్జీ? చెప్పలేము. కానీ నాకు ఇష్టం లేదు. నువ్వు ఆగు, మీరు ఇంకో మాట చెప్పండి సెడ్జీ. 5000 ఇస్తానయ్యా, అదే లాస్ట్. మీరు డబ్బులు ఇవ్వండి, నువ్వు గొలుసు ఇవ్వు. పర్లేదు, ఇవ్వు. ఇదిగోండి. చాలా థ్యాంక్స్ సెడ్జీ. మీ మేలు జన్మలు మర్చిపోలేం. నమస్తే. నమస్కారం పెట్టు. నమస్తే. పద పద. నాకు డౌట్. ఏంటి? మనం చేసింది తప్పు కాదా? మనం చేసింది తప్పు అయితే అసలు దీపావళి ఉండేది కాదు. దానికి దీనికి సంబంధం ఏంటి? ఓ చెడ్డోడి మీద మంచోడు గెలిస్తే పండగ చేసుకుంటారు, ఇప్పుడు మనం చేసేది అదే. అలాగా? మధ్యలో ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? నువ్వు ఎక్కడ డూప్లికేట్ బదులు ఒరిజినల్ ఇచ్చేస్తావేమోనని. అయినా ఎందుకంత లేట్ చేసావు? లేట్ ఎక్కడ చేశాను? ఆయన అడిగిన వెంటనే తీసి ఒరిజినల్ గొలుసు ఇచ్చాను, టెస్ట్ చేయగానే తీసి మెళ్ళ వేసుకున్నాను. నేను అనేది 2వ సారి తీసినప్పుడు. ఓహో, 2వ సారా? ఒరిజినల్ కిందకి జరిపేసి డూప్లికేట్ జాగ్రత్తగా తీస్తుంటే కొంచెం జడ పట్టేసింది. ఎనీవే, నాకెంత బాధగా ఉంది తెలుసా? దేనికి? నువ్వు ఇంకొంచెం బాగా యాక్ట్ చేస్తుంటే కనీసం 10000 బాధేసేవాళ్ళం కదా. ఎంత ధైర్యం చేసా వాళ్ళకి ఈ బజారుకు వచ్చి నీ షాపులో నిన్ను మోసం చేయడమా? అరే, చిన్నప్పటి నుంచి వాళ్ళ పొటాకుట్టి వీళ్ళ పొటాకుట్టి సంపాదించాడు సార్. పాపం వాళ్ళ ఆవిడ డబ్బులు అడిగినా నగలు తాగట్టు పెట్టమంటారు, అంత నిజాయితీ పోడు సార్. ఆయన ఎలా మోసం చేయాలనిపించింది సార్ వాళ్ళకి?
ఆయన పిల్లలకు కట్టిన ఫీజు మీద కూడా వడ్డీ వసూలు చేస్తాడు సార్. అంత నిక్కచ్చిగా ఉండే మనిషి మీద ఖర్చు తీసుకున్నారు సార్ వాళ్ళు. ఒరే, వాళ్ళు తీసుకెళ్ళింది 5,000. నువ్వు వీడి పరువు మొత్తం తీసేస్తున్నావు. కాక నన్ను ఆపు ప్లీజ్. అంత ఎమోషనల్ అవ్వకండి. ఆయన ఇప్పటికే శ్వాస వచ్చి పడిపోయేలా ఉన్నాడు. మీరు చెప్పండి సార్, వాళ్ళ పేర్లు ఏమైనా చెప్పారా? రోమియో జూలియట్. రోమియో జూలియట్ విలజ్ అంటే సో హాట్, గురి పెట్టి కొడతారు కూల్ కూల్ గా జాక్పాట్. పైకంతా హైఫై లా సఫారీ సూట్లు, పబ్లిక్ గా దౌ చేసే కిల్లాడి కేటలు. అమ్మ బాబోయ్ భలే దొంగలు, జరా జాగ్రత్త జనమందరు. రోమియో జూలియట్ విలజ్ అంటే సో హాట్, గురి పెట్టి కొడతారు కూల్ కూల్ గా జాక్పాట్. చూస్తారు ఆంధ్ర మ్యాప్, పెడతారు టౌన్ కి చిక్కు, వస్తారా ఊరికి పక్క ప్లానింగ్ తోనే. ఓ షాపింగ్ టార్గెట్ చేసి చిత్తాపుగా మేకప్ చేసి ల్యాప్టాప్ వెళ్ళేపేస్తారు చాటింగ్ లోనే. వీళ్ళంటే భయం వెళ్ళే ఊళ్ళో జ్యువెలర్స్ కి, వీళ్ళుంటే సేఫ్ ఏది సేఫ్ లాకర్స్ కి. అమ్మ బాబోయ్ భలే దొంగలు, జరా జాగ్రత్త జనమందరు. రోమియో జూలియట్ విలజ్ అంటే సో హాట్, గురి పెట్టి కొడతారు ఇడ్లీ బాలేదా? అమ్మ కావాలి. వాళ్ళమ్మరు, సారీ సారీ, ఊరికే జోక్ గానే తిన్నాకేడు. అంటే తింటే ఏడ్డానికి బలం వస్తుంది కదా. నువ్వెప్పుడు తింటే పోనీ పని చేద్దామా? మీ అమ్మను కూడా పారిపోయి వచ్చామన్నావా? ఐడియా, నువ్వు మొక్క తింటే మీ అమ్మతో మాట్లాడిస్తా. ఎలా? తిను చెప్తాను. ఏం లేదు, పక్కనే ఎస్టడీ పోతుంది. అవును, మీ ఇంట్లో ఫోన్ ఉందా? హలో హలో జ్యోతి, జ్యోతి మమ్మీ, ఏంటి ఇలా చేసావు? ఎక్కడున్నావే? ఎలా ఉన్నావు? ఏమేమి తిన్నావా?
పాప నాన్నగారిని కోసం బెంగ పెట్టుకున్నారే, పేపర్లో వేద్దామంటే పరువు పోతుందని అత్తయ్య గారు వద్దన్నారు. ఒక్క నిమిషం అమ్మ జ్యోతి, ఎక్కడున్నావురా? తెలీదన్నా. తల్లి, నీకు ఇష్టం లేకుండా ఏం జరగదురా, వెంటనే ఇంటికి వచ్చేయమ్మా ప్లీజ్. నా మాట విని తల్లి ప్లీజ్. ఎవరు? అదేనా? అవునమ్మా, ఇదిగో నాన్నమ్మ మాట్లాడుతుందిట, దాన్ని చేయమని చెప్పమ్మా. అయిపోయిందా? హ్యాపీనా? పద. నువ్వు మాట్లాడవా? మాట్లాడు. ఏ మాట్లాడు? అమ్మ నేర్పించడం నాకు ఇష్టం లేదు, నాన్నగారితో మాట్లాడలేను, ఎందుకంటే నేనంటే ఆయనకి ఇష్టం లేదు. వచ్చాడా? పాల్గొడండి. సారీ జానకి, వాడు పాడైపోతాడేమో అని గట్టిగా మాట్లాడాను, కానీ వాడు ఇలా వెళ్ళిపోతాడనుకోలేదు. నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు. వాడికన్నా మీ గురించి ఎక్కువ బాధపడుతున్నానండి. భోంచేయండి. రేపొద్దున కలా హైదరాబాద్. నువ్వు ఒక టాప్ మోడల్ అయిపోతావు, నేను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోతాను. రేపు నిన్ను కూడా అలాంటి హోర్డింగ్స్ మీద చూస్తాం. నువ్వు పెద్ద మోడల్ అయిపోయి చిరిగిన బట్టలతో ర్యాంప్ మీద నడుస్తుంటే జనం చప్పట్లు కొడతారు. బిస్కెట్ తీసుకో. పర్లేదు తీసుకోండి సార్. ఎందుకు తీసుకోవాలి? ఎందుకు తీసుకోవాలరా? రానా? లేకపోతే ఏంట్రా, నేను బిస్కెట్ లేని పడుకుంటే నువ్వు బ్యాగులు కొట్టుకెళ్ళిపోతావా? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? నేను గవర్నమెంట్ ఎంప్లాయీని. మరి కావాలంటే లంచాలు వస్తాయిగా, ఇంక జనాలు బిస్కెట్లు ఎందుకు పట్టడం? రే, నీకు కూడా చెప్తాను, నీకు బిస్కెట్లు కావాలంటే కొనుక్కు తిను, అంతేగాని పక్కన పెట్టింది తినకు. అర్థమైందా? అర్థమైంది సార్. వదలు, నువ్వు విషయంలో కలగ చేసుకోకు. నువ్వేంటి, నువ్వేం చూస్తున్నావు? మా మనవరాలు బాబు. నా ప్యాంటు. అంకిల్కి హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. నాకేం అక్కర్లేదు, నన్ను డిస్టర్బ్ చేయద్దు, నాకు అసలే మూడ్ బాగాలేదు. నీ పేరేంటి? చిన్నారి. నీ పేరు? జూలీ. ఏం చదువుకుంటున్నావు? సెకండ్ క్లాస్. నీకు మమ్మీ అంటే ఇష్టమా, డాడీ అంటే ఇష్టమా? డాడీ అంటేనే ఇష్టం, కానీ డాడీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారుగా. ఇదిగో చాక్లెట్ తీసుకో. చిన్ను తప్పు, ఇలారా. సారీ అమ్మా, నీ డ్రెస్ అంతా పాడు చేసింది. పర్వాలేదండి, పాప చాలా క్యూట్గా ఉంది. హైదరాబాద్ వెళ్తున్నారా? అవునమ్మా, హాస్పిటల్కి వెళ్తున్నాం. నూరా. బాయ్. హలో పార్వతి, వచ్చేసా. రామ్, మెల్లిగా. జాగ్రత్త. బాయ్ చిన్నారి. అక్కకు బాయ్ చెప్పు. బాయ్. బాయ్ బాయ్. అయ్యో, అరే ఇక్కడ ఉండు.
ఏమైంది? దొరకలేదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేస్తాం, పైసా లేదు మన దగ్గర. ఓ పని చేద్దాం, ఏదైనా మోడలింగ్ ఏజెన్సీకి వెళ్దాం. అక్కడ వాళ్ళకి నువ్వు నచ్చితే ఏదైనా అడ్వాన్స్ ఇస్తారు కదా, దాంతో మళ్ళీ గేమ్ స్టార్ట్ చేద్దాం. ఓకే పద. I all tonight, my hips don't lie. Good morning, Anna. Please. మా ఏజెన్సీ గురించి మీకు ఎవరు చెప్పారు? టెలిఫోన్ డైరెక్టరీలో చూసి. ఇంత హ్యాండ్సమ్గా ఉన్న నేనే మోడల్ని కలగకపోయాను, మరి నువ్వెలా? ఎనీవే, ముఖ్యంగా మోడలింగ్ కావాల్సింది ఏంటంటే, మోడలింగ్ వచ్చింది తను. ఓ షీ, yes. లే సార్, యు గెట్ అప్, గెట్ అప్, గెట్ అప్, గెట్ అప్, గో దేర్. యా యా, దే దే, నైస్ నైస్, యా, క్యాట్ వాక్. క్యాట్ వాక్ అంటే తెలుసా? తెలుసండి. అయితే నడు. సార్, నాకు తెలియక అడుగుతాను, అమ్మాయిల ఆడపిల్లలా కాకుండా పిల్లిలా ఎందుకు నడవాలి సార్? నువ్వు సిల్లీ క్వశ్చన్ లేకు, నువ్వు చెప్పు. ఇంతకుముందు ఏం చేసావు, ఎన్నాళ్ళ నుంచి ప్రొఫెషన్లో ఉంటున్నావు, నీ ఎక్స్పీరియన్స్ ఎంత, ఇవన్నీ అడగను, సింపుల్గా చెప్పు. ఇంతకుముందు యాడ్లో చేసావు? ఏం చేయలేదు సార్. అయితే నువ్వు ఫ్రెష్ అన్నమాట. నో నో నో, వాట్ ఐ మీన్ ఈజ్, నమస్తే మేడం, నమస్తే మేడం, సీట్ దుడుస్తున్నా మేడం, మేడం వస్తా మేడం, రే మేడం, వస్తా మేడం, మేడం కాఫీ తాగుతారా? వద్దు. వాడు ఓనర్ అనుకున్నాను, క్లీన్ రా. నేను కూడా ఓనర్ని కాదు, మేనేజర్ని. చెప్పండి. యాక్చువల్లీ తనకి మోడలింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. దట్స్ ఫైన్. అంటే ఇది మా ఏజెన్సీ బ్రాంచ్ ఆఫీస్, హెడ్ ఆఫీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ముంబైలో ఉన్నాయి. 3 మంత్స్ కోర్స్ ఇన్క్లూజివ్ ఆఫ్ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్. కోర్స్ అయ్యాక అసైన్మెంట్స్ కూడా మా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. కోర్స్ ఫీ 90,000 అండ్ 10,000 రిజిస్ట్రేషన్ ఫీ, నాన్ రిఫండబుల్. తక్కువే. మీకు ఓకే అయితే డీటెయిల్స్ పూర్తి చేసి 10,000 పే చేయండి. రేపు వచ్చి కట్టచ్చా మేడం? ఏ అంటే ఇవాళ మంగళవారం కదా. ఓకే అండి, పద బ్యాంక్ వెళ్దాం. థ్యాంక్స్ అండి, వెల్కమ్. ఏ, నాకు డౌట్. ఏంటి? ఏ బ్యాంక్ వెళ్దాం? బ్యాంక్ తర్వాత వెళ్దాం, ముందు షాపింగ్ చేద్దాం పద. షాపింగ్? దీనికి స్పెషల్ ప్రైస్ ఆఫర్. రమణి, నేను మన్మధురా గారు రమ్మంటున్నారు. సచ్చినోడు మళ్ళీ పిలుస్తున్నాడు, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి. ఓకే, ఆ ఎల్సీడీస్ పంపించండి, 40 inches. yes. పిలిచారంట? ఐ విల్ కాల్ యూ బ్యాక్. ఆ రమణి, కూర్చో, నోట్ చేసుకో. yes sir. గోడౌన్లో స్టాక్ ఎంత ఉంది, షోరూమ్లో ఎంత ఉంది, ఈ వారం సేల్స్ ఎంత ఉంది, నెక్స్ట్ వీక్ ఆర్డర్స్ ఎన్ని ఉన్నాయి, అన్నీ తయారు చేయి. రేపు ఓనర్ గారికి డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వాలి, రాత్రికి డిన్నర్ కడదాం, వస్తాం. ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు, మీకు ఆల్రెడీ పెళ్ళైంది కదా సార్. నాకు అలాంటి పట్టింపులు లేవు, లైఫ్ లైఫే, వైఫ్ వైఫే. ఏం కావాలి మ్యామ్? వాషింగ్ మెషిన్ కావాలి. ఏ టైప్? ఉతికి ఆరేసే టైప్. ఓ, అంటే విత్ డ్రైయర్ అన్నమాట. ఎన్ని కేజీలు? 50. అన్ని కేజీలు వాషింగ్ మెషిన్ ఉండవే. సారీ, నా వెయిట్ అడిగారు అనుకున్నాను. కూల్ డ్రింక్ తీసుకుంటారా? నో థ్యాంక్ యూ, నేను డే టైంలో డ్రింక్ చేయను. ఓ, మీరు చాలా స్ట్రైట్. అడ్వాన్స్ ఎప్పుడు ఇమ్మంటారు? నైట్. అంటే స్టాక్ రాత్రికి వస్తుంది. షాప్ ఎన్నింటి దాకా ఉంటుంది? షాపు 9 మూసేస్తాం, మీరు 10 వస్తే చాలు. సరే, వెళ్ళొస్తాను. నేను వెయిట్ చేస్తాను. బాయ్. బాయ్. వెళ్దామా? పద. హలో. హాయ్.
ఎంత? 1000. ప్లీజ్ నేను ఇస్తాను. వెయిట్ చేయమంటారా మేడం? నువ్వు వెళ్ళిపో. అలాగే సార్. వెల్కమ్ ప్లీజ్. థ్యాంక్ యూ. అప్పుడే టెంపో కూడా తీసుకొచ్చేసారు. మీకు కొంచెం తొందర ఎక్కువ. స్టాక్ వచ్చిందా? ఇన్ ఫ్యాక్ట్ స్టాక్ పొదురు కూడా ఉంది. నేనే కావాలని అనుకుంటున్నాను. యు నాట్. ఓ థ్యాంక్ యూ. నీ పేరేంటి? జూలీ. లవ్లీ. నా రూమ్ కెళ్దాం. ముందు వాడిని పంపించేద్దాం. ఇదిగో ఆ వాషింగ్ మిషన్ తీసుకెళ్ళి టెంపోలో పెట్టుకోపో. టీకే సార్. టీకే. ప్లీజ్ ప్లీజ్. రూపు తెరా మస్తానా ప్యార్ మేరా లా 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 రా 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 రా. Have a drink, please. Thank you. With pleasure. Oh. Cheers. Cheers. మీకు కొంచెం తొందర ఎక్కువ. అది కొంచెం బరువు ఎక్కువ. కాస్త హెల్ప్ చేయండి సార్. వీడొకడు మచ్చరు. వెళ్ళొస్తాను. నేను వెయిట్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. ఓకే. ముసలి నాయాల. రండి రండి సార్, తొందర రండి. యాక్చువల్గా నువ్వు లెంగ్త్ తక్కువ అనుకున్నాను. నీకు స్ట్రెంగ్త్ తక్కువ. పట్టు పట్టు. ఏం చూసావు? పట్టు. పానకంలో పొడక. ఎక్స్క్యూజ్ మీ. రూమ్ చాలా పెద్దగా ఉంది. యా, నేను స్పెషల్గా డిజైన్ చేసుకున్నాను. బాత్రూమ్ కూడా పెద్దగా ఉంటుందా? టబ్ కూడా ఉంటుంది. ఓ రియల్లీ? నేను చూడొచ్చా? వాడొచ్చు కూడా. హౌ స్వీట్. థ్యాంక్ యూ. ఇంకెంతసేపు సార్? సైలెంట్ కూడా. మేడం వస్తున్నారు. అదేంటి సార్, కార్ నుంచి దిగింది, కిటికీ నుంచి దూకుతుంది. అందుకే నేను సైలెంట్ కొట్టమన్నాను. ఆవిడ పోలీస్ సిఐడి. మరి మీరేంటి సార్? నేను పోలీసులా కనబట్టలేదా? అంటే కొంచెం దొంగల కనిపిస్తున్నారండి. కరెక్ట్ చేసావు. అలా ఉండాలని ఇలా రెడీ అయ్యి. నువ్వు పోనీ. ఓకే. కమరే మే బంధు ఔర్ చాబీ కో జాయ్. జూలీ జూలీ. I love you, I love you. ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలి సార్? ఈ దొంగ సామాన్లన్నీ ఎక్కడ అమ్ముతారు? చోర్బో సార్. అక్కడికి పోని. అక్కడికి ఎందుకండి? అక్కడ ఇబ్రాహిం అనే గజ దొంగ ఉన్నాడు, ఆయన్ని పట్టుకోవడానికి. అయినా పోలీసులు జీపిస్తారు కదా సార్? జీప్లో వెళ్తే ఆడు పారిపోతాడు కదా. కరెక్టే సార్. అవును, దొంగల్ని పట్టుకోవడానికి వెళ్ళేటప్పుడు పోలీసులు మిషన్ గన్లు పట్టుకెళ్తారు కదా. మీరేంటి సార్ వాషింగ్ మిషన్ పట్టుకెళ్తున్నారు? అమ్మేయడానికి. ఆ బజార్లో ఒకటిగా మనం సరుకు అమ్ముతాం, జనం కొంటారు. వాళ్ళల్లో ఇబ్రాహిం ఎవడో కనుక్కుని వాడి చేతికి బేడీలేస్తాం. మాకు హెల్ప్ చేసినందుకు నీ మెడకొద్ద అండేస్తాం. థ్యాంక్ యూ సార్. సార్, పోలీసులు ఇంత అందంగా ఉంటారని ఇప్పుడే చూడ్డాం సార్. అసలు లెగ్స్ ఏంటి సార్? అంటే నీ కళ్ళు పీకేస్తా. బాబు వాచ్ 200, సెల్ ఫోన్ 500. బాబు ఇదిగో. ఇదిగోనే కూడా. ముందు వాచ్ ఎంత? 300 ఇవ్వు. నీ పేరు ఇబ్రాహిమా? కాదు, అబ్రాహాం. అమ్మాయ్యాంగరాలు సెల్ ఫోన్ అయ్యా అయ్యా, ధర్మం చేయండి బాబు. ధర్మం చేయండి అమ్మా.
సరళగా ఉండమ్మా. బిల్ ఎంత అయింది? 500 సార్. థ్యాంక్ యూ సార్. ఇది దేనికి సార్? నీకు రివార్డ్. మేము ఇక్కడికి వచ్చిన సంగతి ఎవరితో చెప్పదు, రహస్యంగానే ఉండాలి. నువ్వు మొత్తం ఊరంతా ఇబ్రహీం కోసం ఎత్తుకు, దొరకగానే ఈ నెంబర్కి ఫోన్ చేయాలి. ఓకే, త్వరగా వచ్చే. ఈ నెంబర్ నాకు తెలుసుగా. కూర్చో. వచ్చిండి సార్. ఏయ్ వీరాజు గారు వచ్చారు. నమస్కారం సార్. నమస్తే. నీ పేరేంటి? రాజండి. కూర్చో. సార్ కావాలంటే సార్? ఏం కావాలి సార్? అదే బ్రౌన్ షుగర్, మాండ్రాక్సా, కోకైన్? కోకైన్ సార్. ఎంత? 1/2 kg సార్. 10 lakhs అవుతుంది. చెప్పాడు సార్, డబ్బు తెచ్చాను. ఇదిగో ఒరిజినలే కదా సార్. ఏమో నాకేం తెలుసు, టేస్ట్ చేసి నచ్చితే తీసుకో, లేకపోతే వదిలే. అంటే మీకు అలవాట్లేదా సార్? అలవాట్లేదు, ఉంటే ఎందుకు అమ్ముతాను, నేనే వాడుకుంటాను. చలో ఉంటాను సార్. సూపర్, చాలా బాగుంది. కెమెరా ఎక్కడ పెట్టావురా? షూలో పెట్టాను సార్. షూలోనా? ఇవేనా? కాదు సార్, ఇలాంటివే. బూట్లు తీసేసి ఉత్తకాళ్ళతో నిలబడితే మర్యాద ఇచ్చావనుకున్నా. ఎంత ఎదవరు చేసావురా. అయినా షూటింగ్ ఉందని ముందే చెప్పుంటే కొంచెం మేకప్ వేసుకునేవాడిని కదరా. ఇప్పుడు కాసేపు అవుట్డోర్లో షూటింగ్ చేద్దాం. చూడ్డానికి మంచోడ్లా ఉన్నావు, ఎందుకు ఇలా చేశావు? సారీ సార్. దీనివల్ల జర్నలిస్ట్గా నీకు పేరు వస్తుంది, జీతం 1000 పెరుగుతుంది, అంతేగా? అవును సార్. ఇప్పుడు ఏమైంది, ఈ సీడీని ఏ ఛానల్ వాడికి నువ్వు ఇచ్చావో వాడు తీసుకొచ్చి నాకు ఇచ్చాడు, నేను వాడికి బోల్డ్ డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. నీ లైఫ్ టెన్షన్లో పడింది. అరే రే నాప్కిన్ అన్నా, చావడ దుచ్చుకో, తీసుకో. రే ఆ బ్యాటరీరా. నీ క్రికెట్ వచ్చా? నేను చాలా పెద్ద ప్లేయర్ని తెలుసా, చూడు. బాలయ్యరా. క్యాచ్ సరిగ్గా పట్టలేవు, నువ్వు నన్నే పట్టుకుంటావరా. నర్సింగ్ అన్నా. అలాగే అన్నా. ఇంకెప్పుడు ఈ వీర్రాజుకి కోపం తెప్పించను. చెప్పు. గుడ్ మార్నింగ్ బావా. గుడ్ మార్నింగ్. రోమియో జూలియట్. కాఫీ తెప్పించరా బావా. బావేంటి, ఏదో తాళి కట్టిందని తమ్ముళ్లాగా? అంటే వరసదే కదా అని. ఉంచుకున్నోళ్లకు వరుసలుండవు. ఏమైంది? రాత్రి అమ్మాయి వచ్చింది. వచ్చాక
కరెంటు పోయింది. పోయాక సామాను పోయింది. నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఒక కరెంటు పోవడమే అబద్ధం చెప్పాను బావా. నిజం చెప్తున్నావా, నన్ను మోసం చేస్తున్నావా? అయ్యో, నీ సంగతి తెలుసు కూడా అలా చేస్తానా బావా? తెలుసుగా, తేడా వస్తే నిన్ను చంపి నీ అక్కతోని బిర్యానీ వండించుకుని తింటా. జాగ్రత్త. ఎంత పోయింది? అప్రాక్సిమేట్గా 10 లక్షలు. ఎలా? వాషింగ్ మిషన్ తీసుకెళ్ళింది. వాషింగ్ మిషన్? 10 లక్షలా? అంటే మిషన్ 10,000, అందులో ఉన్న సామాను 10 లక్షలు. సామాన్ ఏంటి? డైమండ్ వాచ్లు, ట్రై బ్యాండ్ సెల్ ఫోన్లు, ఫారెన్ కళ్ళజోళ్ళు మిషన్లో పెట్టి తీసుకెళ్ళిపోయారు. వీడి దగ్గర డీటెయిల్స్ తీసుకుని వెతకండి. 24 గంటల్లో వాళ్ళు నాకు కావాలి. అలాగేనా? అమ్మాయి ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. అజంత శిల్పంలా ఉంటుంది. అంటే నల్లని కళ్ళు, తెల్లని ఒళ్ళు, ఎర్రని పెదాలు, అందమైన కాళ్ళు, సుతిమెత్తని చేతులు. మరి నడుము కనిపించలేదు. అంత సన్నగా ఉందా? కవర్ చేసింది. నువ్వెక్కడికి వెళ్తున్నావు? అమ్మాయిని ఎతకడానికి. చూప్, ఏందివా నువ్వు క్యాండిడేట్ ఎలా ఉంటుందంటే కామసూత్ర చెప్తున్నావు. సరిగా చెప్పు, అమ్మాయిని కాకుండా ఇంకోనన్నా చూసావా? వాషింగ్ మిషన్ తీసుకెళ్ళడానికి టెంపో ఒకటి వచ్చింది. తీసుకెళ్ళండి. వాళ్ళు ఎక్కడున్నారా? మీరు ఇబ్రహీం మనుషులా? ఇబ్రాహీం వాడరా? నాకంతా తెలుసు. ఏం తెలుసురా నీకు? మర్యాదగా చెప్పు వాళ్ళు ఎక్కడున్నారో, లేదా నీ 2 కాళ్ళ సందులో ఈ టెంపో లెక్కిచ్చేస్తా. వద్దు చెప్పు. మామూలుగా అయితే నేనేం చెప్పేవాడిని కాదు, కేవలం కేవలం మీరు కొడతారన్న భయంతో చెప్తున్నాను. రాత్రి వాళ్ళని చోరు బదను తీసుకెళ్లి ఓ హోటల్లో డ్రాప్ చేశాను అంతే. ఆ కబోర్డ్ లో నిన్న కొన్న బట్టలు అవి ఉన్నాయి, పెట్టుకున్నావా? మేకప్ కిట్స్ అద్దుకున్నావా? ఆ బాంబే మోడలింగ్ ఏజెన్సీ అడ్రస్ అది పెట్టుకున్నావా? ఆ డబ్బులు కట్టిన రిసిప్ట్ అక్కడే ఉంది, పర్సులో పెట్టుకో. హే, ఆ బ్లూ డ్రెస్ వేసుకో, ముంబై అంటే స్టైల్గా ఉండాలి, సరేనా? ఇదిగో, ఇది నీ వాట, ఇది నా వాట. జాగ్రత్తగా దాచుకో. అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మీ కావాలని ఊరికే ఏడకు. అర్థమైందా? ఇదిగో మొబైల్ తీసుకో, నీకు ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయి. పగలు పళ్ళు తింటావు, రాత్రి పాలు తాగటం మర్చిపోకే. హలో, ఐ నీడ్ టాక్సీ, స్టేషన్కి వెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ. తొందరగా రెడీ అవ్వు. ఓకే, ఎక్కడికి సార్? రైల్వే స్టేషన్కి వెళ్ళి బాబు. అలాగే సార్. తీసుకురాగా లాగుతావేంటి? ఇవాళ అర్లీ మార్నింగ్ ఒక అమ్మాయి అబ్బాయి వచ్చి రూమ్ తీసుకున్నారు. రూమ్ నంబర్ ఎంత? 402. పదండ్రా. కానీ వాళ్ళు ఖాళీ చేశారు సార్. ఎప్పుడు? ఇప్పుడే. ఎక్కడికి వెళ్ళారు? అది నాకు తెలియదు సార్. నిజం చెప్పు. ట్రావెల్ డెస్క్లో అడగండి సార్, వాళ్ళు ఏదో టికెట్ బుక్ చేసుకున్నారు. రావాలి సార్. ఎవడాడు? పదండి సార్, పదండి. మీరు ఉత్తరంగా తోస్తావేంటి? వాళ్ళు టికెట్ ఎక్కడికి బుక్ చేశారు? ముంబై. ఏ ట్రైన్? ముంబై మెయిల్. కోచ్ నెంబర్ S9, బర్త్ నెంబర్ 7. పద. ఎక్కడికి? బొంబాయి. పదండి సార్, పదండి 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 పదండి. ఆ బ్యాగ్ ఇటీ, నువ్వు ఇలాంటివన్నీ మొయ్యకూడదు. డా ఏ, తప్పుకో తప్పుకోవయ్యా. వీళ్ళందరికీ అసలు తెలియట్లే. ఇంకో 3 నెలలో నువ్వు పెద్ద మోడల్ అయిపోతావు. అప్పుడు ముందు ప్రెస్, వెనక ఫ్యాన్స్, చుట్టూ ఫుల్ సెక్యూరిటీ. వాళ్ళందరినీ తోసుకుని వచ్చి నేను నిన్ను ఆటోగ్రాఫ్ అడుగుతాను. ఇస్తావా? ఇవ్వకపోయావో, నీ పేరు జూలీ కాదు జ్యోతి అని అందరికీ చెప్పేస్తాను. ఏయ్, ఒక విషయం గుర్తుపెట్టుకో, ట్రైన్లో ఎవడైనా బిస్కెట్ పెట్టాడనుకో తినకే. లోపలికి వెళ్ళు. ఇదిగో, అదే పనిగా పడుకోకుండా కొంచెం మధ్య మధ్యలో సామాన్లు అవి చూసుకుంటూ వెళ్ళు. ఓకే, బాయ్. జాగ్రత్తగా వెళ్ళు వెళ్ళు. ఇప్పుడు వెళ్ళు వెళ్ళు అంటావు కానీ ఒక్కసారి ఉండమనొచ్చుగా. నేను ముంబై వెళ్ళను, నీతోనే ఉంటాను. నన్ను నీకన్నా బాగా ఎవరు చూసుకుంటారా?
నాకే ఇష్టమో నీకు తెలుసు, నాకే డ్రెస్ బాగుంటుందో నీకు తెలుసు, నాకెప్పుడు ఆకలిస్తుందో కూడా నీకే తెలుసు. నువ్వు నాకు అలవాటైపోయావురా, ప్లీజ్ రా, నా నెళ్ళ ముందు వెనక్కి తీసుకెళ్ళిపో ప్లీజ్. అది కాదు, నేను చెప్పేది కొంచెం అక్కర్లేదు, నువ్వేం చెప్పక్కర్లేదు. నిజం చెప్పు, నేను లేకుండా నువ్వు ఏ పనైనా చేయగలవా? చేయగలను, చేయలేను. నేను లేకుండా నువ్వు ఉండగలవా? ఉండగలను, ఉండలేను. అయితే బ్యాగ్ పట్టుకో పద. వస్తున్నా ముందు పద. ఇదే బెత్తు. ఏంటి ఆలోచిస్తున్నావు? అది కాదు, నువ్వు రూమ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏడవు కదా. సారీ కలిసి ఉంటా నీతోడే కోరుకుంటా కొనలేని వరమే కదా నీ స్నేహం, కడదాకా కావాలిలే నీ స్నేహం. నీటిలో చేపలా కంటిలో పాపలా, నేలపై నీడలా వీడ నీ తోడులా, కడదాకా కావాలిలే నీ స్నేహం. కొనలేని వరమే కదా నీ స్నేహం. నన్ను నేని నమ్మలేని లోకాన్ని చూపావులే, లోకమైనా చూపలేని నేస్తాని వయ్యావులే. అంతలేని లాలనంతా నీలోనే చూసానులే, అంతలోనే విడలేని నా ఊపిరయ్యావులే. నిన్ను విరిగి పడుతున్నా నిన్ను విడిచిపోగలనా, ఒకరికొకరు వేరైనా చివరికెవరు రాకున్నా, కడదాకా కావాలిలే నీ స్నేహం. కొనలేని వరమే కదా నీ స్నేహం. ఉంటా నీతోడే కోరుకుంటా కొనలేని వరమే కదా నీ స్నేహం, కడదాకా కావాలిలే నీ స్నేహం. నీటిలో చేపలా కంటిలో పాపలా, నేలపై నీ
నీడలా వీడని తోడులా కడదాకా కావాలిలే నీ స్నేహం కొనలేని వరమే కదా నీ స్నేహం. ఎందుకురా పరిగెడుతున్నావు? ఎవరో రౌడీ వస్తున్నాడు సార్. వెంకటరావు సార్? ఎవరిని వీళ్ళు రౌడీ అంటున్నారు? నన్ను కాదు సార్, నాకు తెలిసి ఈ ఏరియాలో జనం పారిపోయేంత రౌడీ ఎవరు లేరు సార్. మీ ఒక హెడ్ కానిస్టేబుల్ వి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ని పట్టుకుని రౌడీ అంటావా? నేను ఎందుకు అంటాను సార్, జనం అంటున్నారు సార్. ఎవర్రా అంది? నువ్వా? నువ్వా? రై ఎవర్రా? రై రై. మన ఎందుకు కొట్టారా నిన్ను? షాప్కి వచ్చిన ఆడపిల్ల చేపట్టుకున్నావునే కదా కొట్టింది. అయినా కొట్టడం ఏమన్నా నా హాబీ అంటరా? కాదు, నా వీక్నెస్. ఆడపిల్లల్ని అల్లరి చేస్తే అడ్డంగా కొడతా, పిల్లల్ని కొడితే ప్లేస్ చూడకుండా కొడతా, పిల్లల్ని ఏడిపిస్తే పిచ్చి పిచ్చిగా కొడతా. చిన్నోడు తప్పు చేస్తే చిన్న కొడతా, పెద్దోడు తప్పు చేస్తే పెద్ద కొడతా. ఇంకొకసారి నన్ను రౌడీ అంటే ఇష్టం వచ్చినట్టు కొడతా. జాగ్రత్త. టైం ఎంత? 10:30 సార్. వాచ్ ఎంత సార్? కొన్నావా కొట్టేసావా? కొన్నాను సార్. ఎంతకి? 300కి. 3000 రూపాయలు వాచ్ 300కి అమ్మేశారా? అవును సార్. చాలా మంచి వాళ్ళు. ఓ ముసలాడు పిచ్చివాడు అయితే 500 ఇచ్చేసారు. ఎవరాళ్ళు? తెలియదు సార్. ఒక అబ్బాయి అమ్మాయా? అవును సార్. చూస్తే గుర్తుపడతావా? డౌటే సార్. వెంగళరావు సార్, ఇతను జీప్ ఎక్కించు. గుర్తుపడతాను సార్. అయితే నువ్వే ఎక్కు సార్. పద పారిపోవడానికి ప్రయత్నం చేయకురోయ్. లేదు సార్. దొరికితే మీ ఆవిడ ఇబ్బంది పడుద్ది. చెప్పాడుగా ఎన్ని టైప్స్ లో కొడతాడు. అవును సార్. ఎక్కు. లేదు సార్, కూర్చొని వెయిట్ చేస్తాను. ఇక్కడ కాదు, అక్కడ బ్యాక్ సైడ్. అలాగే సార్. గుర్తుపడతావా? ఎవరో తెలియదు సార్, కానీ రాత్రి అక్కడ టిఫిన్ కూడా చేశారు సార్. ఇది పట్టుకో. నమస్తే సార్. రోమియో జూలియట్. వెంగళరావు, వాళ్ళు చేసిన తప్పేంటో తెలుసా? అడుక్కునేవాడికి 500 ఇవ్వడం తప్పే సార్. కాదు, వాళ్ళ హైదరాబాద్ రావటం వాళ్ళ తప్పు. దొంగతనం వాళ్ళ వృత్తి, మంచితనం వాళ్ళ వీక్నెస్. వాళ్ళ వీక్నెస్సే మన స్ట్రెంగ్త్. కానీ వాళ్ళ పేర్లు బాగున్నాయి సార్. రోమియో జూలియట్. యూఆర్ అన్ ఇడియట్. థ్యాంక్ యూ సార్. పేర్లు బాగున్నాయి కానీ వాళ్ళ జాతకాలు బాగాలేవు, అందుకే నా ఏరియాకి వచ్చారు. బై ద వే, నీకు ఒక విషయం తెలుసా? చెప్పకుండా ఎలా తెలుస్తుంది సార్? రోమియో జూలియట్ అంటేనే ట్రాజెడీ. హలో, నేను మన్మధరావు అండి. వెంకటరావు ఉన్నాడా సార్? మన్మధరావు గారంట? లేరని చెప్పు. లేరండి. తీకు, మళ్ళీ వాడే ఉంటాడు. ఏంటి సార్, మన్మధరావు గారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లేడని చెప్పిస్తున్నారు. మాదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ కోటయ్య. ఇద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నాం, ఒకే రూమ్లో ఉన్నాం, ఒకే మెస్లో తిన్నాం. అనుకోకుండా ఇద్దరం ఒకే అమ్మాయిని ప్రేమించాం. వాడు పెద్ద యదవని కాలేజ్ అంతటికి తెలుసు, ఆ అమ్మాయికి తప్ప. వాడు చెప్పే అబద్ధాలన్నీ నమ్మేసింది, వాడిని పెళ్లి చేసుకుంది. ఫినిష్. ఆయన లేడు సార్, ఆయనే సార్. వీడేంటి, నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా లేడని చెప్పిస్తున్నాడు. సుశీల, పిలిచారా అండి? ఒకసారి ట్రా, ఒక్కసారి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి వెంగళరావు లైన్లోకి తీసుకో. మన కేసు ప్రోగ్రెస్ ఎక్కడ దాకా వచ్చిందో కనుక్కో. సరేనండి. హలో, ఒక్క నిమిషం. మన్మధరావు గారి ఇంటి నుంచి అంట? లేదని చెప్పవయ్యా. లేరండి. సుశీల అని చెప్పండి సార్. సుశీల గారంట? సుశీల, జస్ట్ ఎ మినిట్. హలో సుశీల. వెంగి, ఎలా ఉన్నావు? సుశీ, నేను బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? ఫోన్ అయినా చెయ్యట్లేదు. చాలాసార్లు చేద్దామనే అనుకున్నాను, కానీ ఇంట్లో మీ ఆయన ఉంటాడేమో అని హెసిటేట్ చేశాను. నిన్ను చూసి చాలా రోజులైంది. ఇప్పుడు ఎక్కడుంటున్నావు? ఆంజనేయస్వామి గుడి పక్కిల్లే. ఆంజనేయస్వామి గుడా? నాకెందుకు తెలియదు, ప్రతి వారం నేను అక్కడికే వస్తుంటాను. తనతోనే మాట్లాడుతున్నానండి. మన కేసు విషయం ఏమైనా మాట్లాడావా? అయ్యయ్యో, ఆ విషయం మర్చిపోయానండి.
అంతేలే బాబు, మేము ఫోన్ చేస్తేనేమో లేడని చెప్పిస్తారు, లేడీస్ అయితే మాట్లాడతారు. లేదు మన్మధరావు, ఏదో పనిలో ఉండి. సర్లే, మా కేసు విషయం ఏమైంది? జరుగుతుంది. ఇన్ఛార్జ్ ఎవరు? డిసిపి యుగంధర్. ఒకసారి ఆయన నెంబర్ ఇవ్వు, వీర్రాజు గారు మాట్లాడాలన్నారు. ఎవరితో? యుగంధర్ గారితోనా? సరే రాసుకో నీ కర్మ. హలో. ఏ డిసిపి, నేను వీర్రాజును మాట్లాడుతున్నాను. మన ఇద్దరికి పెద్దగా పరిచయం లేదు. నా షోరూంలో సరుకు పోయిందని కంప్లైంట్ ఇచ్చి 24 గంటలైంది. ఇప్పటిదాకా నాకే ఇన్ఫర్మేషన్ లేదు. ఏం చేస్తున్నారు? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. మిగతా కేసులన్నీ పక్కన పెట్టి ముందు నా కంప్లైంట్ సంగతి చూడు. ఓకే? నాకు రోమియో జూలియట్ కావాలి. నీకు వీర్రాజు తెలుసా? తెలుసు సార్. బండి తెప్పు. అదే సార్. ఎవరు కావాలి సార్? ఎక్కడ వీర్రాజు? వీర్రాజు ఎక్కడ? ఎక్కడ? పైన ఉన్నారు. పైన ఎక్కడ వీర్రాజు? ఎక్కడ? ఎక్కడ? ఇడుగో ఇడుగో ఇడుగో. ఈడే వీర్రాజు, ఈడే వీర్రాజు. రై, ఏంట్రా ఫోన్ ఇస్తాను, నీకు బెదిరిస్తున్నావు. సారీ చెప్పరా, చెప్పరా, సారీ. రై చెప్పరా, చెప్పరా, సారీ చెప్పరా. ఏంటి సార్? సారీ. గుడ్, పోలీసులతో ఎలా మాట్లాడాలో నేర్చుకో. ఏమన్నారా? మన ఇద్దరికి పరిచయం లేదన్నావు కదా, ఇప్పుడు అయిందిగా. నేనేంటో తెలుసుకున్నావు కదా, మంచి కాఫీ చెప్పు. అలాగే సార్. నువ్వేంటో నాకు తెలిసిందే, కానీ నేనేంటో నీకు తెలియదు డిసిపి. తెలుసుకుంటాను. నీ మీద ఆల్రెడీ చాలా రూమర్స్ ఉన్నాయి. డ్రగ్స్ అమ్ముతావని, కబ్జాలు చేస్తావని, బాంబులు సప్లై చేస్తావని. ఇవాళ నుంచి మిగతా కేసులన్నీ పక్కన పెట్టి నీ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాను. ఎందుకంటే నువ్వు తప్పు చేశావు, నన్ను కెలికావు. అదిగో మళ్ళీ కెలుకుతున్నావు. సార్ కాఫీ నేను తాగను, అందులో ఏదో కలిపుంటావు. మార్చుకో, నీ బిహేవియర్ మార్చుకో. పొద్దున్నే లేచి కాసేపు వ్యాయామం చేసుకుని దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకో. మధ్యాహ్నం శాఖాహారం మాత్రమే తీసుకో. సాయంత్రం సాయిబాబా గుడికి వెళ్ళి భజన చేసుకో. రాత్రికి పళ్ళు తిని పాలు తాగి పడుకో. ఈ డైలీ రొటీన్లో ఏమాత్రం తేడా వచ్చినా డైరెక్ట్గా నరకానికి వెళ్తావు, చావకుండానే. రిమెంబర్, ఐఎమ్ యుగేందర్. నిన్ను ఆ రోమియో జూలియట్ని బొక్కలో దూసేదాకా నేను బీర్ కూడా తాగను. చాలు పదా. యా, ఏయ్, ఈ నెక్లెస్ ఎలా ఉంది? కాస్ట్లీగా ఉంది కానీ నాకు నచ్చింది. కొందావరా ప్లీజ్? ఛా, ఊరుకో, ఎవరినంటే నవ్వుతారు. మనం కూడా కొండమేంటి అసహ్యంగా. మరి రాత్రికి వద్దాం. మేడం, ప్యాక్ చేయమంటారా? వద్దులే, నైట్కి వస్తా. నైటా? ఏ రాత్రికి మీ షాప్ ఉండదా? మేము ఉంటాం సార్. నీతో పెద్ద పని లేదులే, పదా. చందనాకి వెళ్దామా, బొమ్మ నాకు వెళ్దామా? ఇదే హోటల్ రా బాబు. హోల్ సిటీలో ఇలాగే ఉంటాయి మరి. హలో, మన హోటల్లో మసాజ్ చేసేవాడికి మెసేజ్ ఇవ్వండి బాబు, నా రూమ్కి రమ్మని. ఇంకెందుకు లేటు, మొదలెట్టు ఫ్యాషన్ షో. వేసుకో బుద్ధి కావట్లేదు. ఏ
నాకు కొత్త బట్టలు వేసుకోవడం చాలా ఇష్టం. చిన్నప్పుడు నాన్న పండగకి ఒక గౌన్ కొంటే పండగ రాకముందే 10 సార్లు వేసుకుని చూసేదాన్ని. కానీ ఎందుకో ఇవి వేసుకోబుద్ధి కావట్లేదురా, తెలిటిగా ఉంది. నిజం చెప్పనా? నాకు అలాగే ఉంది. వద్దు, మన దొంగతనాలు మానేద్దాంరా, ఉన్న డబ్బులతో ఏదైనా బిజినెస్ చేసుకుందాం. ఓకే డన్. ఇక నుంచి నో రోమియో నో జూలియట్, ఓన్లీ జ్యోతి అండ్ రాము. డీల్? డీల్. ఓకే. మన దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి? ఎందుకు ఎంత ఉన్నాయి చెప్పు. ఎందుకో చెప్పు. రోమియో జూలియట్లను త్వరలోనే పట్టుకుంటాం. టీసీపీ యుగంధర్ ఎలా పట్టుకుంటాడు? రోమియో జూలియటే లేరుగా. అది కాదు, దాని కింద చదువు. కిమ్స్ హాస్పిటల్లో సాయం కోసం ఎదురు చూస్తున్న చిన్నారి. ఏయ్ ఊరుకో, ఏంటిది? ఈ పాప ఎవరు? మీ రిలేటివా? గుర్తుపట్టలేదా? హైదరాబాద్ వస్తున్నప్పుడు మనతో పాటు బస్సులో వచ్చింది. అవునవును. ఆ పాపకి హెల్ప్ చేద్దాంరా. పాప తండ్రి లేని పిల్ల, 2 కిడ్నీలు పాడైపోయినాయట. వెంటనే ఆపరేషన్ చేయకపోతే బతకదట్రా. ఓకే చేద్దాం, కానీ మన దగ్గర అంత డబ్బు లేదు కదా. ఏదో ఒకటి చేయి. ఏం చేయమంటావు? ఓపెన్ చేయి, ఇవన్నీ తిరిగి ఇచ్చేసి డబ్బులు తెచ్చే. నీకేమైనా పిచ్చెక్కిందా? అమ్మేసిని తిరిగి ఎందుకు కొంటారు? నువ్వెప్పుడు అంతే, నువ్వు చెప్పింది వినాలి, నేను చెప్పింది చెయ్యవు. అవును, నేను చెప్తే ఇవన్నీ కొన్నావు. సారీ, ఏదో ఒకటి చేద్దాంలే కానీ ముందు తిను. నాకే వక్కర్లేదు, నీ నువ్వే తిను. నీ గురించి నాకు బాగా తెలుసు, నువ్వెవరికి హెల్ప్ చెయ్యవు. యు సెల్ఫిష్. ఏమండి, మీకు ఫోన్ వచ్చింది. మాట్లాడండి. హలో. నమస్తే అండి. మేమెవరో మీకు తెలియట్లేండి. మీరు హైదరాబాద్ వచ్చేటప్పుడు బస్సులో మేము వెనక సీట్లో కూర్చున్నాం. గుర్తు రాలేదు బాబు. మీ మనోరాలు మట్టికాలతో నా ప్యాంట్ కూడా తొక్కింది. అయ్యో, అదే మీ పాపకి ఏదో బాగాలేదని పేపర్లో వేశారు. ఇప్పుడు ఎలా ఉంది? అలాగే ఉంది బాబు. మీరేం బాధపడకండి, ఆపరేషన్కి కావాల్సిన డబ్బు అది మేము అరేంజ్ చేస్తాం. మీరు ధైర్యంగా ఉండండి. చాలా సంతోషం బాబు, మీ మేలి జన్మలో మర్చిపోలేము. ఓకేనండి, మేము వచ్చి కలుస్తాం. నమస్తే. థ్యాంక్స్ రా. నా మీద కోపం వచ్చిందా? సారీ రా, ఇందాకేదో పిచ్చి పిచ్చిగా వాగేశాను. సారీ. నువ్వు మొండోళ్ళ కనిపిస్తావు కానీ చాలా మంచి అడిగిరా. నాతో మాట్లాడవా ప్లీజ్? ఏం అక్కర్లేదు. ఇందాక నన్ను సెల్ఫిష్ అన్నావుగా. నేనెప్పుడు అన్నాను? ఇందాక అనలేదు. అనలేదు. ఏయ్ అబద్ధాలు ఆడకు, నువ్వు అన్నావు. నేనేం అనలేదు, నువ్వేదో ఊహించుకుంటున్నావు. ఎప్పుడు అంతే, తప్పంతే నా మీదే దోసేస్తావు. అదేంటది, ఇందాక అంద కదా. సర్లే, నువ్వేం అనలేదులే, నేనేదో తప్పుగా అయిన ఉంటాను. ముందు నువ్వు విత్తిను. నేనేం అనలేదు. సరే, నువ్వేం అనలేదు అన్నాను కదా. ఊరుకో, ఎక్కువ ఫీల్ అవ్వకు ప్లీజ్. ఊరుకో, ఏడవకు ప్లీజ్. నువ్వెంత పిచ్చోడు ఏంట్రా. ఏ, ఇందాక నేను సెల్ఫిష్ అన్నానుగా. మరి నాకు అనలేదు అన్నావు, అందుకే పిచ్చోడు విన్నాను. ఏ, నువ్వు నాతో ఆడుకుంటున్నావా? ఐ లవ్ యూ.
మనసులో నువ్వేనా, మాటలో నువ్వేనా, నిన్ను దాచుకోనా, గుండెలోనా, ఎట్టుపోతున్నా నీ కలేనా, పడిపోతున్నా ప్రేమలోనా, నన్నింతగా మాయ చేసింది నువ్వే సుమా. మనసులో నువ్వేనా, మాటలో నువ్వేనా, నాకు నేను లేనా కొంచెమైనా. ఎన్నో పువ్వుల్ని ఎన్నో నవ్వుల్ని చూస్తున్నానే గాని ఏది నీలాగా నచ్చిందే లేదు నా కంటికి. ఎన్నో రంగుల్ని ఎన్నో రంగుల్ని నేను చూసా గాని ఏది నీ అంత ఇష్టం కాలేదు ఏంటో మరి. నీ నీడ నేను నిన్ను విడిపోను, నువ్వులేని నేను పూర్తి కనకాను. మనసులో నువ్వేనా, మాటలో నువ్వేనా, నిన్ను దాచుకోనా గుండెలోనా. మనం అవుతున్న కలయిక కలలా లేదా వరం లా కొత్త స్వరం పలికింది నీ అలికిడి. అలవాటుగా లేని హాయి బాగుంది. మనసులో నువ్వేనా, మాటలో నువ్వేనా, నిన్ను దాచుకోనా గుండెలోనా, ఎట్టుపోతున్నా నీ కలేనా, పడిపోతున్నా ప్రేమలోనా, నన్నింతగా మాయ చేసింది నువ్వే సుమా. మనసులో నువ్వేనా, మాటలో నువ్వేనా, నాకు నేను లేనా కొంచెమైనా. छोटा बड़ा छोटा दीजिए 5000. अरे क्या यार इतना रेट बड़ा दिया ले ये 5000. अरे क्या करूं यार सप्लाई आई पेंदी पुलिस गसी पेरी पेंदी एन जमंटाओ. ए हॉस्पिटल कूते चलते बलता हूं आंटी ओ बुके ने पटरा. ओके थैंक्स. కోనే క్యా చాయే బొకే కావాలి. ఏది కావాలో చూసుకో. అదిగో అది ఆ ఎల్లో ఇదా. ఎంత ఉందా? ఇదిగో. అరే ఏం చూస్తున్నావు? ఏం లేదు, ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ ఎక్కడ ఉంది? అరే ఓ ఆటో వాళ్ళని అడుగు, ఆటో పక్కడికే జా జా, జల్దీ పోవాయా, పో పో. పదా, ఏరియా చాలా డేంజరస్గా ఉంది, మన అర్జెంట్గా ఏరియా వదిలేసి వేరే ఏదైనా హోటల్కి మారిపోవాలి. ఏ ఏమైంది? అడు ఏం చేస్తున్నాడో తెలుసా? బొకేన్ అమ్ముతున్నాడు. కొకేన్ అమ్ముతున్నాడు. కొకేన్ అంటే డ్రగ్స్. అదో మత్తు మందు, తెల్లగా పౌడర్లా ఉంటుంది, చాలా కాస్ట్లీ, చిన్న చిన్న ప్యాకెట్లు వేలల్లో అమ్ముతారు. ఈ మధ్యన డబ్బున్న కుర్రోళ్ళందరికీ ఇదో పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. చాలా డేంజరస్ తెలుసా?
నిజమా? అవును, పీలిస్తే మత్తు వస్తుంది, అలవాటైతే ప్రాణం తీస్తుంది. నాకు ఇప్పుడే ఒక కొటేషన్ వచ్చింది. ఏంటి? కొకైన్ పీలిస్తే ప్రాణాలు పోతాయి, బిస్కెట్లు తింటే బ్యాగులు పోతాయి. లాజీకి పోనివ్వమంటారా సార్? లాజ్ నుంచే వస్తున్నామయ్యా, హాస్పిటల్కి వెళ్ళాలి. అప్పుడే హాస్పిటల్గా? అమ్మో, చాలా స్పీడ్గా ఉన్నారు. తాగమ్మా. నాకు వద్దు. నా బంగారు తల్లి కదూ, ఈ మందు కాస్త తాగేయమ్మా. అమ్మా సీత, వీళ్ళు వచ్చారు చూడు. నమస్తే. నమస్తే అమ్మా, బాగున్నావా? హాయ్. హాయ్. హాయ్ చిన్నారి. హాయ్. కొంచెం తాగవా. ఏంటి, బాగా అల్లరి చేస్తుందా? అవునమ్మా, డాక్టర్ గారు ఈ మందు తప్పక తాగాలన్నారు. ఇదేమో తాగట్లా. తాగాలి తాగాలి, గుడ్ గర్ల్ కదా, తాగేస్తుంది. రండి ఆంటీ, మనం డబ్బు కట్టేసొద్దాం. అలాగే. నానా, మీరు రండి. వస్తున్నా. ఇది 3 లాక్స్. ఇంకా ఎంత కట్టాలండి? ఇంకో 6 లాక్స్ కట్టాల్సి వస్తుందండి. ఎప్పటిలోగా కట్టాలండి? 2 రోజుల్లో కట్టేయండి. ఆపరేషన్ లేట్ అయితే పాపకి ప్రాబ్లం అవ్వచ్చు. అలాగేనండి, కొంచెం స్పెషల్ కేర్ తీసుకోండి. ఓకే. డబ్బు ఎక్కువైనా పర్లేదు, మా పాపను మాత్రం మాకు పువ్వులో పెట్టివ్వాలి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. పదండి. రెండు రోజుల నుంచి ఎవ్వరూ ఫోన్ కూడా చేయకపోయేసరికి నా చిట్టి తల్లి నాకు ఇంకా దక్కదేమో అనుకున్నాను. నువ్వెవరో తెలీదు, సొంత మనుషులు కూడా చేయనంత సాయం చేస్తున్నావు. నీకేం చెప్పాలో తెలియటం లేదు. అయ్యో, ఇదేంటండి, మీ పాపకేం కాదు, ధైర్యంగా ఉండండి. ఎడకూడదు. మందు నాది. మరి నీకు ఇష్టం లేదన్నా? నువ్వెంత రాక్షసమని తెలియక నీకేదో జబ్బు వచ్చింది అనుకుంటున్నారు వాళ్ళు. ముద్దు పెట్టి 3 లక్షలు బాధేసావు కదే, నువ్వు సామాన్యురాలు కాదు. మమ్మీ నావన్నీ తినేస్తున్నాడు. నేను ఎక్కడ తిన్నాను? చిప్స్ ప్యాకెట్ లోపల దాచుకున్నావుగా. ఊరుకో, నీకేం కాదు. ఓకే, యుల్ బీ ఫైన్. వెళ్ళొస్తానే. వస్తానండి. అలాగేనమ్మా, బాయ్. పాపం చూసుకోండి, నేను వస్తాను. ఉంటానండి. మంచిది బాబు. చిన్నపిల్లతో గొడవ ఏంటి నీకు? గొడవ ఏంటో నీకు అనవసరం. మందు తాగిందా లేదా? థ్యాంక్స్ రా, నా కోసం డబ్బులన్నీ ఇచ్చేసావు. ఇట్స్ ఓకే, మనం చేయగలిగింది ఏదో చేసాం. ఏం చేసాం? చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఇంకేం చేయాలి? 3 లక్షలు కట్టాము, ఇంకా 6 కట్టాలి. మొత్తం ఎంత? 3 + 6 టోటల్గా 9 లాక్స్. అంత చిన్నపిల్లకి అంత డబ్బులు ఎందుకే? పిల్ల చిన్నదే, రోగం పెద్దది. దానికి మనం ఏం చేయగలం? మన దగ్గరే ఉంది. నేను వాళ్ళకి మాట ఇచ్చేసాను. వెళ్ళి వెనక్కి తీసుకొచ్చే. సారీ రా, నీ పర్మిషన్ లేకుండా కమెంట్ అయిపోయాను. అయినా నా మాట వేరు, నీ మాట వేరునా? ప్లీజ్ రా. మా బుజ్జి కదూ, మా నాన్న కదూ, నువ్వే ఏదో ఒకటి ఆలోచించాలి ప్లీజ్ ప్లీజ్. ఏ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివేవే నువ్వు? ఇంక 3 మాటలే నేర్పారా? అయితే థ్యాంక్స్ అంటావు, లేకపోతే సారీ అంటావు, లేకపోతే ప్లీజ్ అంటావు? ప్లీజ్ రా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఊరుకో ఊరుకో ఊరుకో, రోడ్డు మీద ర్యాగింగ్ చేయకు.
ఎవరు నువ్వు? నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నావు? మీతో పనుండి. నిజం చెప్పు, పోలీస్ వా జర్నలిస్ట్ వా? నాది మీ క్యాస్టే. అంటే? నేను డ్రగ్స్ అమ్ముతాను. నిన్ను ఇంతకుముందు ఎప్పుడు ఏరియాలో చూడలేదే. నేను ఇంతకుముందు రాలేదు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు? మిమ్మల్ని చిన్న హెల్ప్ అడుగుదామని. ఏంటి? అంటే నేను ఊరికి కొత్త, నా దగ్గర సరుకుంది, మీ దగ్గర కస్టమర్స్ ఉన్నారు, అమ్మి పెడతారని మీకు కొంచెం కమిషన్ ఎక్కువ ఇస్తాను. నిన్ను నమ్మేది ఎట్లా? నన్ను నమ్మొద్దండి, సరుకు చూడండి, నచ్చితేనే అమ్మి పెట్టండి, లేకపోతే నేను వేరే వాళ్ళని చూసుకుంటాను. సరే, పొద్దున 6 గంటలకు మాల్ తీసుకొని మార్కెట్కి వచ్చే. అలాగే. మీరు నన్ను మోసం చేయరు కదా? నేనేం చేయను. నువ్వేమన్నా పిచ్చి పిచ్చి వేసావు వేసావో. ఉంటానండి. ఇటు. థ్యాంక్ యూ. ఏంటి పిచ్చి పిచ్చి అనుకుంటున్నావు? నువ్వు షాపింగ్ చేస్తున్నప్పుడు నేను ఏమైనా మాట్లాడానా? ఎంత బాగుందో. ఇది ఎలా ఉందండి? చాలా బాగుంది. నువ్వు చూస్తుండు. ఇది ఎంతమ్మా? 10,000. ప్యాంట్లో కంటే శారీలో బాగుంటుంది. హలో. హలో సార్. పేరేంటి? లక్స్. సబ్బు పేరు కాదు బేబీ, నీ పేరేంటి? సరళ. సరళ? సరళ, నీ మొబైల్ నెంబర్ చెప్పు. నాకు మొబైలే లేదు సార్. పని చూసుకో. హలో. ఆ వాషింగ్ మిషన్ షాప్ ఒకటి నేను చూసాడు. నువ్వు అక్కడి నుంచి తప్పించుకుని మెయిన్ గేట్ వైపు వచ్చే. అలాగే. ఏమండి వెళ్దామా? నువ్వు బయట వెయిట్ చేయని వస్తాను. హలో, ఏంటి లేటు? వస్తున్నావా లేదా? వస్తున్నా వస్తున్నా. కరెక్ట్గా ఎక్కడ ఉన్నావు? నాకేం కనిపించట్లేదు. ఏ, నువ్వు అడ్డున్నావు. తొందరగా పద. ఆగండి. వాట్ హ్యాపెండ్? వాట్ హ్యాపెండ్? మీరేదో బిల్లు కట్టకుండా తీసుకెళ్తున్నారు. నేను బిల్లు కట్టకుండా తీసుకెళ్ళటం ఏంటి? నా దగ్గరే ఉంది, చూసుకోండి చూసుకోండి చూసుకో. ఇదేంటి ఈ లిప్స్టిక్? రాజీవ్లోకి ఎలా వచ్చింది? మాకేం తెలుసు సార్. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిపోయింది. ఒక్క క్షణం ఆలోచించు బ్రదర్, ఇది నేనేం చేసుకుంటాను, ఎక్కడ పెట్టుకుంటాను? వాడు మామిడి తెలుసా? ఎవరయ్యా మీరు? ఏంటిది అన్నా? ఏంటన్న ఒక్కడిని వదిలేసి వెళ్ళిపోతున్నారు? ఇక్కడే ఉండి అన్న వస్తాడు. అది కాదన్నా. ఏంటి వణుకుతున్నావు? నన్ను చూసి భయపడుతున్నావా? కుక్కని చూసి. మీరు కూర్చోండి సార్. నీ పేరేంటి? అవన్నీ ఎందుకు లేండి సార్. పర్లేదు చెప్పు. నన్ను ముంబైలో అందరూ రాజేష్ ఖన్నా అంటారు సార్. ఓ, మీది ముంబై అన్నమాట? అవును సార్. మీకెలా తెలిసింది? సరుకు తెచ్చావా? సరుకేంటి సార్? గుర్తొచ్చింది గుర్తొచ్చింది, తెచ్చాను సార్. సరుకు ఎక్కడి నుంచి తెచ్చావు? ఆ డీటెయిల్స్ అన్ని అడగండి సార్, చెప్తే ఆ నేపాలోలు చంపేస్తారు. చెప్పేశాను. సరుకు మంచిదేనా? మీరే చూసి చెప్పండి సార్. ఒక్కసారి. ఏంటి? కత్తి. ఏ ప్యాకెట్ ఓపెన్ చేయమంటారు సార్? ఇది. ఇదా?
ఆగు, ఇది ఇది ఓపెన్ చేయి. సరే సార్. మీరు టేస్ట్ చేస్తారా? నాకు అలవాట్లేదు. పోనీ మన వాళ్ళు ఏమైనా పిలవమంటారు సార్? టామీకి పెట్టు. దీనిక భయపడ, ఏం చేయదు. గుడ్. రెగ్యులర్గా సప్లై చేయగలవా? అంటే నెలకు 5-6 కిలోలు సప్లై చేయగలను సార్. రేట్ ఎంత? కిలో 10 లక్షలు అండి. నేను 5 ఇస్తాను సార్. మా వాళ్ళు ఒప్పుకోరు సార్. ఒప్పుకోకపోతే చంపేద్దాం సార్. పిచ్చోడా, నా గురించి నీకు ఇంకా పూర్తిగా తెలిసినట్లేదు. ఈ ట్విన్ సిటీస్లో డ్రగ్స్ ఎవరు అమ్మాలన్నా కొనాలన్నా అందరూ నా దగ్గరికి రావాలి తెలుసా? పెద్ద పెద్ద పొలిటీషియన్స్, కోటీశ్వరులు, వాళ్ళ కొడుకులు, కూతురులు, కాలేజీ కుర్రాళ్ళు, బారుల్లో అబ్బాయిలు, పబ్బుల్లో అమ్మాయిలు, అందరూ నా క్లయింట్సే. అమ్మేవాడు నేనిచ్చే రేటుకే అమ్మాలి, కొనేవాడు నే చెప్పే రేటుకే కొనాలి. కొంచెం ఆలోచించండి సార్. సార్, మా వాళ్ళే, కొంచెం మాట్లాడొస్తాను ప్లీజ్. హలో హలో, సిగ్నల్ హలో. హలో హలో, ఇప్పుడు ఏం పడుతుందా? ఏమైంది? అదే ఇక్కడే ఉన్నాను. ఏమంటున్నారు? అదే మరి 20 లక్షలు ఇస్తానంటున్నారు. 20 లక్షల ఎక్కువే కదరా? తక్కువే, కానీ రెగ్యులర్ గా కొంటానంటున్నారు. సరే, నేను రూమ్ ఖాళీ చేసి ఎక్కడికి రాను? నేను బిజినెస్ బాగా జరిగితే పెద్దమ్మ గుడికి వస్తాను మొక్కున్నాను. ఓకే, నేను అక్కడికి వచ్చేస్తాను. ఓకే. అన్నా, 20 లక్షలు. నాతో బిజినెస్ ఎలా ఉంటుందంటే బాగా చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది, తేడా వస్తే అసలు ఫ్యూచరే ఉండదు. అలాగే సార్, ఉంటాను. అన్నా, వీళ్ళు నమ్మొచ్చా? కుక్కని నమ్మొచ్చు. ఈ సరికంతా ప్యాక్ చేసి నర్సింగ్ గారికి పంపించు. సరే అన్న. అలాగే ఓ పని చేయి, వాడికి సరుకు ఎవరిస్తున్నారో, ఎక్కడి నుంచి వస్తుందో, వాడి మనుషులు ఎవరో అన్ని డీటెయిల్స్ కనుక్కో. వెళ్ళు. అలాగే అన్న. గుడ్, హాయిగా పడుకు. అమ్మా, 1 డజన్ అరటిపళ్ళు, 2 కొబ్బరికాయలు, అమ్మవారికి చీర, 6 మూరలు పూలు, 5 రూపాయలకు ఆకులు విత్ బొక్కలు ప్లస్ కర్పూరం అండ్ అగరత్తులు. కొంచెం త్వరగా కట్టిమా. ఆటో, పెద్దమ్మ గుడి తెలుసా? తెలుసు. అయితే అక్కడ పోండి. వాడు మనల్ని చూసేసినట్టున్నాడు, తప్పించుకుంటాడేమో, జాగ్రత్తగా ఫాలో. బాబు, బండి కొంచెం ఆపు. ఎంత? 50. 50? ఇదిగో, మంచిది. అన్నయ్య. ఎందుకన్నయ్య, నేను ముందు మీరు వెనక, అనవసరంగా ఆటో డబ్బులు ఖర్చు. నేను కూడా మీతోనే వస్తాను, అందరం కలిసి వెళ్దాం. ఏమంటారు? సరే, కూర్చో. ఓకే, థ్యాంక్ యూ. అన్నయ్య, ఓ స్మాల్ రిక్వెస్ట్ అన్నయ్య. ఏంటి? వెళ్ళే దారిలో పెద్దమ్మ గుడికి వెళ్ళి వెళ్ళిపోదాం ప్లీజ్. సర్లే, పదరా. ఇప్పుడు 5 నిమిషాలు వచ్చేస్తాను. ఆగో,
ఏమైందన్నా? ఆ బ్యాగ్ అక్కడ పెట్టాలు. ఎందుకన్నా? అది పట్టుకొని నువ్వు పారిపోతే. నేను ఇక్కడ వదిలేళ్ళాక మీరు వెళ్ళిపోతే? నువ్వు లేకుండా మేము ఎక్కడికి వెళ్ళాం కానీ అది అక్కడ పెట్టెళ్ళు. మీ మొహాలు చూస్తే నమ్మబుద్ధి కావట్లేదన్నా. మరి ఇది చూస్తే? ఇది చూస్తే నమ్మబుద్ధి అవుతుందన్నా. పెట్టెళ్ళు. అలాగే జాగ్రత్తనా, ఇప్పుడే 5 మినిట్స్. ఏంటి లేటు? తర్వాత చెప్తాను పద. దండం పెట్టుకుందాం. పద పద. అనా ఏందన్నా వీడు, 5 నిమిషాల్లో వస్తానని పావు గంట అయినా పత్తలేడు. చూద్దాం. పోనీ పైన గుళ్ళోకి వెళ్ళి ఒకసారి చూసిరమ్మంటావన్నా. అబ్బులు, డబ్బులు ఇక్కడ పెట్టి ఆడెక్కడికి వెళ్తారా? సరే నేను చూసుకున్నా. అన్నా అన్నా, నువ్వు పంపించింది కోకిని అదే సోడా ఉప్పు. ఏంటి సోడా ఉప్ప? సోడా ఉప్ప నా పిండి వంటల వాడతారు, నేను తిని చూసిన. మరి కుక్క ఎలా పడిపోయింది? తెలియదన్నా. హలో అన్నా, వాడు తప్పించుకొని పారిపోయాడన్నా. మరి మీరేం చేస్తున్నారా, నిద్రపోతున్నారా? అంటే బ్యాగ్ తీసుకొని పంపించావన్నా. బ్యాగ్ లో డబ్బులు ఉన్నాయి కదా. డబ్బులు లేవన్నా, అట్టిపళ్ళు పూజ సామాన్లే ఉన్నాయి. ఓ లెటర్ కూడా ఉందన్నా. అందులో ఏముంది? 2 లెటర్లు ఉన్నాయన్నా. 18 మార్కులో RJ అని ఉన్నాయి. రోమియో జూలియట్. ఊరంతా వెతకండి. అలాగే. వాళ్ళు నాకు కోపం తెప్పించారు, వాళ్ళు నాకు కోపం తెప్పించారు. నీకు నవ్వులాటగా ఉందా? సారీ సార్. అవతల వీరరాజు మినిస్టర్ చేత ఫోన్లు చేస్తున్నాడు, ఆ రోమియో జూలియట్ని ఇంకా ఎందుకు పట్టుకోలేదని. ఆ మినిస్టర్ పేరేంటి సార్? ఎందుకు మళ్ళీ ఆల్ ఇంటికి గొడవ చేయడానిక? అది కాదు సార్, వీరరాజును మోసం చేసిన రోమియో జూలియట్ని పట్టుకోలేదని మినిస్టర్ ఫోన్ చేశాడు, కానీ జనాల్ని మోసం చేస్తున్న వీరరాజును పట్టుకోలేదని ఎవరు ఫోన్ చేయరేంటి సార్? మీరు కూడా ఆ విషయం పైన ఎప్పుడు ఎలాంటి మీటింగ్ పెట్టలేదే. ఐఎమ్ నాట్ హ్యాపీ యుగంధర్, నువ్వు సిన్సియర్గా పనిచేయడం లేదు. అన్యాయం సార్, పగలనక రాత్రి అనక తిని తినక లైఫ్ అంతా డిపార్ట్మెంట్గా దారబోసాను కదా సార్. డ్యూటీ కోసం పెళ్లి కూడా చేసుకోలేదు కదా సార్. అబద్ధాలు అడకు, నువ్వు పెళ్లి చేసుకోవడానికి కారణాలు వేరే. ఏంటి సార్? నీ ఫైల్ వైజాగ్లో వైజయంతి, రాజమండ్రిలో రత్నకుమారి, బెజవాడలో భాగ్యలక్ష్మి, ఖమ్మంలో కామేశ్వరి. నిజం చెప్పు, వీళ్ళకి నీకు సంబంధాలు లేవు? ఇప్పుడు లేవు సార్. ఎనీవే, 1 ఫైనల్ వార్నింగ్ యుగంధర్, 48 గంటల్లో నువ్వు రోమియో జూలియట్ని పట్టుకోకపోతే నిన్ను ట్రాఫిక్ ట్రాన్స్ఫర్ చేస్తాను. మీకు ఆ ఛాన్స్ ఇవ్వండి సార్, వాళ్ళని నేనే పట్టుకుంటాను. ఇన్ఫ్యాక్ట్ నేనే పట్టుకోగలను, ఎందుకంటే ఈ క్షణం నుంచి నేను వాళ్ళలాగా ఆలోచించడం మొదలుపెట్టాను. ఉంటాను సార్. నమస్కారం సార్. ఏమైంది సార్? నా గురించి బాగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు. నేనేం చెప్పలేదు సార్, అందరి గురించి చెప్పలేదు సార్, సారీ సార్. వెంగళరావు సార్, ఈ డబ్బులు ఎక్కువైన అమ్మాయిలు అబ్బాయిలు ఎక్కువగా ఎక్కడ ఉంటారు? ఉంటే కార్లో ఉంటారు, లేకపోతే బార్లో ఉంటారు సార్. యు రైట్, గుడ్. జాగ్రత్త, ఎవరినో చూస్తారు. పోనీ పని చేయి, ఇటు చూడద్దు, నువ్వే అందరికి చెప్పి. రే, నాకు డౌట్, నీకు అసలు టెన్షనే ఉండదా? ఎందుకు ఉండదు, కనిపించదు అంతే. అసలు ఈ డబ్బంతా దీంట్లోకి ఎప్పుడు మర్చేవరా? ఏముంది, వాళ్ళు నన్ను ఫాలో అవటం చూశాను, సంచిలో పూర్తి సామాన్ బ్రీఫ్ కేసులో పెట్టాను, అందులో డబ్బులు తీసి సంచిలో పెట్టాను, ఆ తర్వాత ఆటో ఆపి వాళ్ళ బండి ఎక్కాను. మరి కుక్కని ఎలా మేనేజ్ చేసావు? సింపుల్, సూపర్ మార్కెట్లో ఉప్పు కొన్నాను, బ్లాక్ మార్కెట్లో మొత్తం మంది కొన్నాను, ప్లాట్ఫామ్ మీద కర్చీఫ్ కొన్నాను. కర్చీఫ్ మీద ముందే మొత్తం మంది జల్లి జేబులో పెట్టుకున్నాను, అదే కర్చీఫ్ మీద ఉప్పు జల్లి కుక్కకు పెట్టాను. పాపం ఉప్పు నాకుతూనే ఇదేంటి ఎలా ఉందనుకునే లోపు కర్చీఫ్లో ఉన్న మత్తు మందు పేర్చడం వల్ల దానికి నిద్ర వచ్చేసింది. ఓ విధంగా చెప్పాలంటే మన ఉప్పు తిన్న విశ్వాసంతో వాడి కుక్క మనకి హెల్ప్ చేసింది.
చాలా రిస్క్ తీసుకున్నావురా, ఫెయిల్ అయితే ఓడే ధైర్యం లేనోడికి గెలిచే హక్కు లేదు. రే నీకు నిజం చెప్పనా? యా లైఫ్లో ఇప్పటిదాకా నీ అంత ఎదవని చూడలేదు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇప్పుడు చూడు. ఎనీ డ్రింక్స్? వన్ విస్ టూ కూల్ డ్రింక్స్. ఓకే మేడం. అది ఇక్కడ ఉండవు. ఉన్నాయి సార్, టూ సెవెన్. ఓకే. నో సార్, ఐ వాంట్ థమ్స్ అప్. ఓకే సార్. ఇది పట్టుకో, నేను ఇప్పుడే బాత్రూమ్కి వెళ్ళొస్తాను. రే తొందరగా రా, కూల్ డ్రింక్స్ చల్లారిపోతాయి. వచ్చిన అవుతానే యాంక. బ్యాక్ పేపర్ ఉందా? ఉంది సార్. ఓ లార్జ్. మీరంత స్మాల్గా ఉన్నారు, లార్జ్ తాగలరా? నేను నీకన్నా లార్జ్. పోయి. ఓకే సార్. గుడ్ ఈవినింగ్ సార్. చాలా రోజులకు వచ్చారు? ఒక అమ్మాయి అబ్బాయి కోసం ఊర్లో ఉన్న బార్లన్నీ ఎదుగుతున్నాను. ఇక్కడికి ఎవరైనా వచ్చారా? ఓ అందరూ వాళ్ళే ఉన్నారు కదా. సరే కొత్తగా ఎవరైనా వస్తే చెప్పు. అలాగే సార్. సార్ సార్ స్మాల్ నో. సర్లే పద, మళ్ళీ నువ్వు ఫీల్ అవుతావు. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ. సలాం సాబ్. నమస్తే. విస్కీ సేమ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చియర్స్. చియర్స్. ఏంటి భయపడుతున్నా? మా ఆవిడ సార్. బ్లూ డ్రెస్సేనా? అవును సార్. అమ్మో ఆవిడైతే భయపడాల్సిందే. కొంచెం ఏజ్ ఎక్కువలా ఉంది. నా ఏజే సార్. ఓ సైజే ఎక్కువ. కొంచెం తొందరపడినట్టున్నావు. ఏం చేస్తాం సార్. థ్యాంక్ గాడ్ మనకు అలాంటి టెన్షన్స్ లేవు. మీకు ఇంకా పెళ్లి కాలేదు సార్? చేసుకోలేదు. ఎందుకు సార్? నేను చెప్పే జాగ్రత్తగా విను. ఆత్మహత్య చేసుకోవడానికి రెండు పద్ధతులు. ఒకటి, ఓ తాడు కొని అది మన మెడలో వేసుకుని ఫ్యాన్కు వెళ్ళటం. రెండు, అదే తాడు ఓ అమ్మాయి మెడలో కట్టి పెళ్ళాడటం. ప్రాక్టికల్గా ఆలోచిస్తే నాకు ఫస్ట్ ఆప్షన్ బెటర్ అనిపించింది. ఏమంటావు? పలే చెప్పారు సార్. అంటే మీరు ఇంకా వర్జినా సార్? తప్పు, నువ్వు అలాంటి ప్రశ్నలు అడగకూడదు. సారీ సార్, ఇంకెప్పుడు అడగను. ఈ ఒక్కసారికి చెప్పండి, మీరు వర్జినా? ఏం చెప్పమంటావా? అవునని చెప్పనా, కాదని చెప్పనా, నిజం చెప్పనా, అబద్ధం చెప్పనా, ఉన్నది చెప్పనా, లేనిది చెప్పనా? సమాధానం చెప్పండి సార్. ప్లీజ్ అయ్యా వదిలి, నన్ను వదిలి. సార్ సార్, మీరేదో దాస్తున్నారు. చెప్తే అర్థం చేసుకోవా, వదిలి నన్ను. ప్లీజ్ సార్ చెప్పండి. నేను చెప్పను. సార్ అమ్మ మీకు తెలుసా? తెలుసు, అదొక పెద్ద బాల శిక్ష. దాని పేరు రక్ష. మీ ఎక్సా? కాటేసి ముద్దు నీదే, పాలు కళ్ళు నీవే, బంగారు ముళ్ళు
మామూలుగా అయితే కొంచెం సీరియస్ గానే ఉంటాను. అయ్యా అడలు చూస్తేనే ఎందుకో కొంచెం హుషారు ఎక్కువ. భలే మాట్లాడతారు సార్ మీరు. మీరు రోజు ఇక్కడికి వస్తారా? లేదు, ఇవ్వాలంటే ఎవరికోసం వెతుక్కుంటా వచ్చా. ఎవరు సార్? అదే రోమియో జూలియట్ అని. వాళ్ళెవరు సార్? భలే దొంగలయ్యా, నన్ను చాలా హింసించేస్తున్నారు. మిమ్మల్ని ఏం చేశారు సార్? దొరకట్లా. అసలు మీరు వాళ్ళని ఎందుకు పట్టుకోవాలి సార్? దొంగలు పోలీసులే కదా పట్టుకో. అంటే మీరు పోలీసా? మనకు ఇంట్రొడక్షన్ అవ్వలేదు కదా. ఐఎమ్ యోగేందర్, డిసిపి యోగేందర్. ఐఎమ్ రాము, రామ్ కోటేశ్వరం. గుడ్ నైట్ సార్. నమస్తే నమస్తే, ఇల్రా నేను వెళ్ళొస్తా. రామ్ కోటేశ్వరం సార్? ఏంటి సార్? కొంచెం తొందరపడినట్టున్నావయ్యా. అదే మీ ఆవిడ విషయం. ఎనీవే బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఓకే గుడ్ నైట్. పోనీ. ఏంటో నువ్వు ఓ పక్క నేను టెన్షన్తో చేస్తుంటే తాగేసి వాళ్ళందరితో డాన్స్ ఏంటి? ఆయన ఎవరైనా చెప్తే దడుచుకుంటావు. నన్ను పట్టుకోవడానికి వచ్చిన డీసీపీ యుగంధర్ కంగారు పడకలే. ఆయన ఎవరో మనకు తెలుసు కానీ మనం ఎవరో ఆయనకి తెలియదుగా. సో ప్రస్తుతానికి మనం సేఫ్. పరిగెత్తు పరిగెత్తు, ఇప్పుడే సేఫ్ అన్నావు? సేఫ్ లేదు, ఏం లేదు. పద పద రే, పారిపోతున్నావు, త్వరగా పదరా. టాక్సీ ఎక్కడ ఉంది? టాక్సీ లే, త్వరగా త్వరగా. పోనీ పోనీ భయ్యా. ఎక్కడికి? ఊరు అవతలకి. ఊరు అవతలగా? నువ్వు తొందరగా పోనీ భయ్యా, రౌడీలు వచ్చేస్తున్నారు. చేజా సార్. ఎవరు సార్ వాళ్ళు? మీ వెనకాల ఎందుకు పడుతున్నారు? మేము టూరిస్టులు. మేము ఊరు చూస్తుంటే వాళ్ళు ఈ అమ్మాయిని చూశారు. అందంగా ఉంది కదా అని కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. తప్పు కదా సార్? అందంగా ఉంటావా? కిడ్నాప్ చేయడం సార్. సార్ ఇదే సార్ సాలాచంగ్ మ్యూజియం. ఇందులో చాలా వింతలు ఉన్నాయి సార్. ఔరంగజేబు వజ్రాలకెత్తి, నూర్జహాన్ చొరకెత్తి, టిప్పు సుల్తాన్ కుర్చీ, 300 గడియారాలు, 4,300 కళాఖండాలు, 5,700 పుస్తకాలు. అబ్బో ఇంకా చాలా వింతలు ఉన్నాయి సార్. నాకు ఇది నచ్చలేదు. వేరే ఉన్నాయి? పక్కనే చార్మినార్ ఉంది సార్. మరి ఇల్లు సార్? ఇదే సార్ చార్మినార్. చుట్టూ రౌండ్ ఏమంటారా? వద్దు, ఏదైనా పార్క్ పోనీ. లుంబిని పార్క్ వెళ్దాం సార్, బాగుంటుంది. మొన్న బాంబు కూడా పేలింది. హలో, సిగ్నల్ ఏదంట? రాయే 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 రాయే. హలో, ఏమయ్యా మావిడి ఫోన్ చేయాలి, చేంజ్ ఉంటావా? హలో, నాకు ఇరాకులు ఇచ్చే. అది కాదే, రాత్రంతా ఎక్కడ చచ్చావు? అంటే అనుకోకుండా టూరిస్టులు తగిలి. రాత్రిపూట టూరిస్టులు ఏంటి? ఏ కథ చెప్తున్నావు నాకు? నిజంగానే నీకంత ఇదిగా ఉంటే పగలు రాత్రి డ్యూటీలే చేసుకో. నాకు ఇరాకులు ఇచ్చే. ఈ మాత్రం దానికి ఇరాకులు ఎందుకే? ఇరాకులు అంటే ఎందుకంత భయం? మా ఆయన దగ్గర తీసుకున్న 100,000 కట్నం తిరిగి పాల్సొస్తుందనా? అది కాదే. ఏంటి ఆలోచిస్తున్నావు? మీ అమ్మతో కలిసి నా మీద కిరసనాలు పోసి చంపేద్దామనేగా. మీ సంగతి నాకు బాగా తెలుసు. నా కట్నం డబ్బులు నాకు ఇచ్చే, ఇరాకులు. అలా కాదు, నేను చెప్పి తిన్నవే. ప్రతి చిన్న విషయానికి విడాకులు ఇచ్చేస్తానంటదేంట్రా? ఇప్పుడు విడాకులు ఫ్యాషన్ కదండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇదిగో కాఫీ.
థ్యాంక్స్. మనం ఎక్కడ ఉన్నావు? బాంబే హైవే. ఇంకెంత? జస్ట్ 300 కిలోమీటర్స్. అక్కడికి వెళ్ళగానే నేను మోడలింగ్ ఏజెన్సీలో జాయిన్ చేసేస్తాను. ఆగు, ఎంత డబ్బు పెట్టుకుని ఇంకో చోటు జాయిన్ అవ్వడం ఎందుకు? మనమే ఒక మోడలింగ్ ఏజెన్సీ ఓపెన్ చేద్దాం. అప్పుడు నువ్వు పెద్ద మోడల్ అయిపోదు కానీ నేను పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోతాను. మరి హాస్పిటల్లో చిన్నారి? ఓ, ఐమ్ సారీ, నేను అసలు ఆ విషయమే మర్చిపోయాను. ఓ పని చేద్దామా, పోని బాంబే వెళ్ళిన తర్వాత డబ్బులు కొరియర్లో పంపిద్దామా? లేట్ అయిపోతుందిరా, డబ్బు 2 రోజుల్లో కట్టమన్నారు కదా. కానీ ఇప్పుడు మనం వెనక్కి తిరిగి వెళ్ళటం రిస్కే. పోనీ ఆ డ్రైవర్ గారికి ఇచ్చి పంపించేద్దామా? వాడా, వాడి ఫేస్ చూస్తే నమ్మబుద్ధి కావట్లేదురా. ఏంటి అంత చిరాగ్గా ఉన్నావు? ఎక్కడికైనా పారిపోవాలని ఉంది సార్. నాకు కానీ 4-5 లక్షలు దొరికితే జంపు. ఈ ప్రపంచంలో ఎవరికి కనిపించను, ముఖ్యంగా మా ఆవిడకి. డబ్బులు ఏమి సార్? నేనేమను. అదేంటి సార్, మరి పెట్రోల్ ఎలా కొట్టించను? పెట్రోల్ కా? జూలీ, నేను ఇప్పుడే మేనేజర్ గారితో మాట్లాడాను. నువ్వు లోపల వెయిట్ చేయి, నేను హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు కట్టేసి వచ్చేస్తాను. అదేంటి, నేను కూడా వస్తాను. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. మనం తిరిగి ఊర్లోకి వెళ్ళటం డేంజర్. ఆ వీర్రాజు మనుషులు ఊరంతా మన కోసం ఎదుగుతున్నారు. ఈ టైంలో నువ్వు రావటం అంత మంచిది కాదు. మరి నీకేమైనా అయితే అట్లీస్ట్ నువ్వైనా సేఫ్గా ఉంటావు కదా. అదే నాకు మండేది. అలా వేరు చేసి మాట్లాడతావు ఏంటి? నీకైతే ఒకటి, నాకైతే ఒకటేనా? అది కాదు, నేను చెప్పేది అర్థం చేసుకో. ఏమక్కర్లేదు, నేను వస్తాను. ఈ మొండితనం నాకు నచ్చింది. అయ్యింది, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటారు సార్? ఊళ్ళోకి. ఊళ్ళోక? మరి ఎంత దూరం ఎందుకు వచ్చామండి? పెట్రోల్ కొట్టించుకోవడానికి. వెళ్ళవయ్యా. ఏంట్రా గోళ? గుర్తుందా డీసీపీ, ఒకరోజు ఇలాగే నా ఇంటికి వచ్చి నా మొహం మీద గన్ను పెట్టి సారీ చెప్పమన్నావు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నువ్వు సారీ చెప్పు. రోమియో జూలియట్తో నీకున్న సంబంధం ఏంటో చెప్పు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాళ్లతో కలిసి నన్ను ఎందుకు మోసం చేసావో చెప్పు. నార్మే, వాళ్ళని ఎక్కడ దాచావో చెప్పు. గేట్లేసారా? అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ ఫోన్ చేసి అంబులెన్స్ ని పిలిపించు. ఇక్కడ 4 సేవలు రెడీగా ఉన్నాయని చెప్పు. బాత్రూమ్ హాల్లో ఉంది. చుట్టూ 100 మందిని పెట్టుకుని నీ ఇంటికి నేను ఒంటరిగా వస్తేనే ఏం పీకలేకపోయావు. అలాంటిది 4 బచ్చాగలను తీసుకొచ్చి ఏం చేద్దాం అనుకున్నావురా? అయినా నువ్వు ఎంత ఎదవు కాబట్టి నా చేతిలో చావడానికి నీ గన్ నువ్వే తెచ్చుకుంటావు. ఇప్పుడు నేనేం చేస్తానో తెలుసా? నీ గన్తో నిన్నే కాల్చేసి నా మీద దాడికొస్తే చంపేశానని ఎఫ్ఐఆర్ రాస్తాను. సబ్బాస్ డీసీపీ, రాయ్, నువ్వు ఎఫ్ఐఆర్ రాయ్. పేపర్ వాళ్ళు అందరూ ఎడిటోరియల్ రాస్తారు. హెడ్డింగ్ ఏంటో తెలుసా? రోమియో జూలియట్తో కుమ్మక్కై జనాన్ని మోసం చేస్తున్న డీసీపీ యుగంధర్. దాని కింద ఈ ఫోటో కూడా వేస్తారు, చూడు. ఏంటది? నా దగ్గర డబ్బు కొట్టేసిన ఆనందంలో రాత్రి బారులో రోమియో జూలియట్తో నువ్వు పార్టీ చేసుకున్న ఫోటో. ఏమాగుతున్నావు? ఇందులో రోమియో జూలియట్ ఎవరు? పక్కనే పెట్టుకుని రోమియో ఎవరని అడుగుతున్నావు? హ్యాట్స్ ఆఫ్, నువ్వు చాలా చాలా మంచి నటుడివి. వీడే రోమియో నీకెలా తెలుసు? వాడి చేతుల్లో మోసపోయిన వాడిని మర్చిపోతానా? మిస్టర్ యుగంధర్, నీకు ఆఫర్ ఇస్తున్నాను. వాళ్ళు నా దగ్గర కొట్టేసిన డబ్బు కావాలంటే నువ్వు ఉంచుకో, కానీ వాళ్ళని మాత్రం నాకు వదిలే.
వీర్రాజుని మోసం చేస్తే ఏమవుతుందో నే వాళ్ళకి చెప్పాలి. నా కోపొస్తే ఏం జరుగుతుందో నీకు కూడా తెలియాలి. బలండ్రా. మీకోసం వెయిటింగ్. పదాని ముందు పోండి, ట్రాఫిక్ లో ఇరికిపోయినా పట్టుకుంటానులే. బండి జాగ్రత్త. ఓ నమస్కారం సార్. ఏమన్నా తెలిసిందా? లేదు సార్. మా డీసీపీకి హెడ్ కానిస్టేబుల్ వెంగళరావు అని ఓ చెంచా ఉన్నాడు సార్. మీ మేనేజర్ మన్మధరావుకి వెంగళరావు మంచి ఫ్రెండ్ సార్. నీ జీతం కన్నా ఎక్కువే. థ్యాంక్ యూ సార్. ఏం చేస్తుంటావు? హలో, ఎక్కడున్నావు? నమస్తే బాబు గారు. ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు. హెడ్ కానిస్టేబుల్ వెంకటరావుని పట్టుకో. అలాగే బాబు గారు. ఆ డీసీపీ రోమియో జూలియట్ ని ఎక్కడ దాచాడు కనుక్కో. బాబు గారు, రోమియో జూలియట్ ని ఎక్కడ దాచాడు కనుక్కో. అలాగే బాబు గారు. సుసి, ఏంటి ఇలా వచ్చావు? గుడికొచ్చాను. పక్కనే కదా, పలకరిద్దామని వచ్చాను. లోపలికి రావచ్చా? ప్లీజ్ కమ్. నీకు ఇష్టమని పులిహార తెచ్చాను. నా ఇష్టాలు ఇంకా గుర్తున్నాయా నీకు? మీ వారు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. సిగ్గు లేకుండా విగ్గు పెట్టుకు తిరుగుతున్నారు. ఇంట్లో ఎవరు లేరా? ఎవరు? ఇంకా పెళ్లి చేసుకోలేదా? సంబంధాలు చూస్తున్నారు. కొంచెం లేట్ అయింది కదా. చాలా. సార్, మీకోసం ఎవరు వచ్చారు? వన్ మినిట్. నీతో కొంచెం పనుండి వచ్చాను. చెప్పు. మీ డీసీపీ రోమియో జూలియట్ను దాచినట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎక్కడ దాచాడో చెప్పు. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఊరికే చెప్పక్కర్లేదు. 10,000 రూపీస్. నా గురించి తెలిసే లంచం ఇస్తున్నావా? తక్కువైతే చెప్పు, ఇంకా ఇస్తాను. లంచాలు తీసుకునేవాడి అయితే దానికన్నా పెద్ద కారులోనే తిరిగేవాడిని. నువ్వింకా మారలేదు వెంగళరావు. నన్ను చూడు, ఒకప్పుడు మన ఇద్దరం ఒకే స్థాయిలో ఉండేవాడు. కానీ ఇప్పుడు నాకు తిరగడానికి 4 కార్లున్నాయి, ఉండడానికి 2 ఇళ్లున్నాయి, హార్ట్ ఆఫ్ ది సిటీలో పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, బ్యాంకులో కావాల్సినంత డబ్బు ఉంది, సమాజంలో పరువు ఉంది, గౌరవం ఉంది, హోదా ఉంది, నాకంటూ ఓ పెద్ద స్టేటస్ ఉంది. నీ దగ్గరే ఉంది చెప్పు. నా దగ్గర మీ ఆవిడ ఉంది. సుసి, వస్తున్నా. మీరేంటి ఈ టైంలో వచ్చారు? సర్లేండి, నన్ను కొంచెం ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళండి. బాయ్ వెంగి. బాయ్ సుసి. బాయ్. భయపడు, నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగలేదు. నువ్వు అనవసరంగా అనుమానపడుతున్నావు. నీ భార్య నిప్పు లాంటిది. షీఈస్ వెరీ హార్డ్. చచ్చాడు నా కొడుకు. లైఫ్ లాంగ్ అనుమానంతో ఏడుస్తూనే ఉంటాడు. అమ్మయ్యా, సిగ్నల్ వచ్చింది. హలో, ఎక్కడ ఉన్నావురా? కార్లో ఉన్నాను సార్. ఎక్కడ? దారిలో ఉన్నాను సార్. అదే, ఏ దారిలో ఉన్నావు? ముంబై రోడ్లో ఉన్నాను సార్. ముంబై వెళ్తున్నావా? హైదరాబాద్ వస్తున్నాను సార్. కార్లో ఎవరున్నారు? ఓ అబ్బాయి అమ్మాయి ఉన్నారు సార్. వాళ్ళిద్దరికి అసలు పట్టలేదు సార్. ఎందుకో నాకు తెలియదు సార్. పదండ్రా. సార్, రాత్రి రౌడీలు ఇప్పుడు నిద్రలేసినట్టున్నారు సార్. మళ్ళీ మనం వెంటబడ్డారు. మరి నవ్వుతా చెప్తావేంటి? తొందర పోనీ. అలాగే సార్. జామ్ అయిపోయింది సార్. పోలీసులు. అమ్మో, ఆయన నన్ను చూస్తే గుర్తుపట్టేస్తాడు.
లింగం సార్, నువ్వు మేడం గారిని తీసుకెళ్లి గోల్కొండ చూపిస్తున్నాడు, నేను అక్కడికి వచ్చేస్తాను. సార్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు సార్? అరే వాడు పారిపోతుండ్రా, పట్టుకుందాం, కొన్నారా? వెళ్ళు. స్టాప్. ఎక్కడి నుంచి వస్తున్నావు? పెట్రోల్ కొట్టించుకొస్తున్నాం సార్. సీబుక్ ఉందా? ఉంది సార్. ఇవో ఇది నా లైసెన్స్, ఇది ఆర్సీ, ఇది ఎన్పిసి, ఇది రోడ్ ట్యాక్స్, ఇది లైఫ్ ట్యాక్స్, ఇది నా వెడ్డింగ్ కార్డు, ఇది నా విజిటింగ్ కార్డు, ఇది నా రేషన్ కార్డు, ఇది నా పెళ్ళం, అది దాని అమ్మ. చాలా డబ్బులు కూడా కావాలా? ఏమడిగంటా నిన్ను, ఏమడిగంటా నిన్ను, నీ ఆటో బైక్ అడిగంటా. ఎక్కడికి వెళ్తున్నావు? గోల్కొండకి వెళ్తున్నాం సార్. నేను కూడా అక్కడికే సార్. ఓకే గో. తెచ్చుకోండి. ఓకే పైకెళ్ళి చూద్దాం పదన్న. సరే రండా. తప్పించుకున్నారా? పదండి. సార్ ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది, నెక్లెస్ రోడ్లో ఒక అతన్ని రౌడీలు చేజ్ చేస్తున్నారట. ఓకే యూ టేక్ కేర్. ఓకే. నెక్లెస్ రోడ్లో లోకల్ ట్రైన్ ఎక్కాడు, అది ఖైరతాబాద్లో ఆగుతుంది. మీరందరూ అక్కడ రెడీగా ఉండండి. సార్ ఇక్కడ కూర్చోవచ్చా? కూర్చోండి. మీ బ్యాగ్ తీస్తే కూర్చుంటాం. ఒక్క నిమిషం. బ్యాగ్ నాది కాదండి. మీది కాదా? కాదు. చెప్పరా. ఎక్స్క్యూజ్ మీ, ఈ బ్యాగ్ మీదా? నాది కాదు బాబు. ఈ బ్యాగ్ మీదా? నాది కాదండి. మరి బ్యాగ్ ఎవరిదయ్యా? అందులో ఏముందో చూద్దాం రా. ఆగు. ఆ బ్యాగ్లో ఏమైనా బాంబు ఉంటే? ఏమైందమ్మా, ఎక్కడ ఉన్నాడంట? స్విచ్డ్ ఆఫ్ అనుకున్నాను. బ్యాగ్ తగిలించి వెళ్ళినప్పుడు అనుకున్నాను మళ్ళీ రాడని. సర్లే నాకు టైం అవుతుంది, ఏమీ అనుకోకుండా నా డబ్బులు నాకు ఇచ్చండి, వెళ్ళాలి. డబ్బులన్నీ ఆ బ్యాగ్లోనే ఉన్నాయి. అయిపోయింది, అంతా అయిపోయింది. ఆయన రాడు, మీ దగ్గర డబ్బులు లేవు. ఆఫీస్కి వెళ్తే మా ఓనర్ తిడతాడు, ఇంటికి వెళ్తే మా ఆవిడ కొడుతుంది. నా వల్ల కాదు, నేను ఎక్కడికైనా పారిపోతాను. ఇదిగో ఈ కారు కూడా మీరే ఉంచేసుకోండి. ప్లీజ్ కాసేపు వెయిట్ చేయి, తను తప్పకుండా వస్తాడు. ఎందుకు వస్తాడు? మీ ముఖం మీద మీరు నచ్చలేదని చెప్పాడా? వెళ్తూ వెళ్తూ డబ్బులు నా బ్యాగ్ తీసుకెళ్ళిపోయాడా? ఫోన్ ఉంటే దొరికేస్తాడని ఆఫ్ చేస్తాడా? ఇంకా తిరిగి ఎందుకు వస్తాడు? గ్యారంటీగా రాడు. మీరు ఇక్కడ ఎన్నాళ్ళు ఎదురు చూస్తూ కూర్చున్నా రాడు. కొన్నాళ్ళు పోతే జనం ఆ గోల్కొండ చూడటం మానేసి మిమ్మల్ని చూడటానికి వస్తారు. నా మాట నమ్మండి, అతను రాడు 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 రాడు.
ఇద్దరు వచ్చేస్తున్నాడు. ఫోన్ చేద్దాం అనుకుంటే మధ్యలో ఫోన్ పడిపోయింది తెలుసా? ఏంటి ఏడుస్తున్నావు? ఊరుకో, ఏమైంది? ఇప్పుడు కొంచెం లేట్ అయింది అంతే కదా, వచ్చేసాను కదా. ముందడికి డబ్బులు ఇచ్చి పంపించి. ఉండు. ఎంత అయిందయ్యా? 10,000 ఇవ్వండి సార్. ఈ బ్యాగ్ పట్టుకో. ఇందాక నుంచి నువ్వు రావు రావని తెగ భయపెడుతున్నాడు తెలుసా? ఇదిగో సార్, ఉంచుకోవయ్యా. థ్యాంక్ యూ సార్. సారీ అమ్మా. నాకు డౌట్. మళ్ళీనా? ఇంత డబ్బుతో వెళ్ళిపోయినోడివి, మళ్ళీ తిరిగెందుకు వచ్చావురా? ఈ డబ్బుతో మహా అయితే 10 ఏళ్ళు హ్యాపీగా బతకగలను, కానీ నువ్వు లేకుండా ఒకరోజు కూడా ఉండలేను.
గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. రూమ్ నెంబర్ 402లో దిగారు సార్. రూమ్ లాని చెక్ చేశారా? చెక్ చేశాం సార్. కానీ క్లూస్ ఏం దొరకలేదు సార్. వీడే సార్ బొకే సీను. రోమియోని వీరరాజు దగ్గర పంపించింది వీడేనట సార్. అసలు రోమియో అనేవాడు నీకు ఎలా తెలుసురా? నాకు తెలియదు సార్. సార్ నిజం చెప్తాను సార్, నాకేం తెలియదు సార్. ఒకరోజు నా దగ్గరికి వచ్చి బొకే కొని కిమ్స్ హాస్పిటల్ ఎక్కడ అని అడిగారు సార్. నేను చెప్పాను సార్, మరుసటి రోజు సడన్గా వచ్చి నా దగ్గర సరుకుంది అమ్మే పెడతామని అడిగారు సార్. వీరరాజు గారితో గొడవ ఎందుకని ఆయన దగ్గరికి పంపించాను సార్. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు సార్. బొకే అడిగే ముందు నిన్నేం అడిగాడు? సరుకుంది అమ్మే పెడతామని అడిగాడు. దానికి ముందు కిమ్స్ హాస్పిటల్ ఎక్కడ అని అడిగారు సార్. కిమ్స్ బొకే తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడంటే అక్కడ వాడికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉండుండాలి. ఎస్ సార్. వెంగళరావు సార్, విన్ స్టేషన్ తీసుకెళ్ళి. ఓకే సార్. హలో, కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాడు సార్. కిమ్స్ హాస్పిటల్కా? ఎందుకు? అరే ఏంటి ఇంత డల్గా ఉన్నారు? నమస్తే అండి. చూడు, ఇదిగో మొన్న వచ్చినప్పుడు అన్ని తినేసాను, గోల్ చేసావుగా, అందుకే తెచ్చాను. ఇవన్నీ నీకే అంకుల్. ఏంటి? నువ్వు మంచోదు అని మమ్మీ చెప్పింది. అయ్యో మీరు అలా బాధపడకండి, చిన్నారికి ఏం కాదు, మేము డబ్బులు తెచ్చాం, ఆపరేషన్ అయిపోతుంది. చిన్నారు లేచి మళ్ళీ అల్లరి చేస్తుంది. డబ్బులు కట్టొద్దాం, ఇప్పుడు వస్తాం. ఇప్పుడు వచ్చేస్తాను. బాయ్ అక్క. గుడ్ మార్నింగ్ సార్. ఓ హలో డాక్టర్. ఏంటి సార్ ఇలా వచ్చారు? చిన్న పని ఉంది. అసలు మన దేశం ఇలా అయిపోవడానికి కారణం మీరేనాయా? మేమా? మీరంటే జనాభా. అసలు నన్ను అడిగితే ఈ దేశంలో కుర్రాళ్ళందరికీ కాలేజీ టైంలోనే క్యూలో నుంచోబెట్టి కటింగ్ ఇచ్చేయాలి. ఎస్ మిస్టర్ సార్, కొన్నాళ్ళు ఈ పని మానేసి వేరే పనుల మీద కాన్సన్ట్రేట్ చేయవయా? అలాగే సార్. నన్ను ఎగ్జాంపుల్గా తీసుకోండి, నా పిల్లలందరికీ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించేశాను. మీకు ఎంతమంది పిల్లలు సార్? 8 మంది. మరి మీరెందుకు ఆపరేషన్ చేయించుకోలేదు సార్? వయసులో ఉన్నప్పుడు నాకు ఎవరు చెప్పలేదు, ఈ వయసులో దాని అవసరం లేదు. మీరు బయలుదేరండి, నాకు టైం లేదు. అలాగేనండి, వస్తామండి. నెక్స్ట్ డ్రావే సత్యవతి సుబ్బారావు. ఒక్క నిమిషం అండి, చాలా రండి రండి కూర్చోండి. ఎన్నో నెల? 11. 11? అంటే నవంబర్ కదా సార్. నేను అడిగింది అమ్మాయికి ఎన్నో నెల అని. అబే అలాంటిది ఏం లేదు సార్. గుడ్, మీరు నాకు నచ్చారు. ఎనీవే పిల్లలు పుట్టకుండా ఉండడానికి మీరు ఏం చేస్తున్నారు? యాక్చువల్లీ ఏం చేయట్లేదు సార్. నేను అడిగింది మీకు అర్థం కాలేదు. మీరు రెగ్యులర్గా ఏం వాడుతున్నారు? ఫేర్ అండ్ లవ్లీ. ఫేర్ అండ్ లవ్లీయా? అదెందుకు? ఓ పిల్లలు తెల్లగా పుడతారనా? మీరేం మాట్లాడుతారో నాకు అర్థం కావట్లేదు సార్. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి ఏమి వాడుతున్నారు? కాండోమా? పర్లేదు చెప్పండి, కాండోమా. ఐ నో. ఇంతకీ మీకు పెళ్ళి ఎన్నాళ్ళు అయింది? మాకు ఇంకా పెళ్లి కాలేదు సార్. రీసెంట్గా ఏమైనా పెద్ద అమౌంట్లు కట్టారా? రూమ్ నెంబర్ 113లో ఉన్న పేషెంట్కి 3 లాక్స్ కట్టారు సార్. ఎవరు కట్టారు? తెలియదు సార్, నేను అప్పుడు డ్యూటీలో లేను. ఆ పేషెంట్ ఎవరో నాకు చూపించండి. కమ్. ఎక్స్క్యూజ్ మీ, రూమ్ నెంబర్ 113లో పేషెంట్ చిన్నారికి డబ్బులు కట్టడానికి వచ్చాం. ఇంకా 6 లాక్స్ కట్టాలి. ఎంత కడుతున్నారు? మొత్తం కడుతున్నాం. ఆపరేషన్ ఎప్పుడు చేస్తారండి? డబ్బు కట్టేస్తారుగా, చేస్తారండి. థ్యాంక్ యూ.
ఏమండి, ఆ రిసిప్ట్ కొంచెం పేషెంట్ రూమ్ లో ఇచ్చేస్తారా ప్లీజ్? అలాగే, థ్యాంక్ యూ. వాళ్ళెవరో నిజంగా మాకు తెలియదు బాబు. అంటే కేవలం బస్సులో పరిచయం అయిన వాళ్ళు పేపర్లో మీ పాపకు బాగాలేదన్న వార్త చూసి హాస్పిటల్కి వచ్చి 3 లక్షలు కట్టేశారు. వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళా? మంచోళ్ళు బాబు. కాదు, దొంగలు. మీకు ఇచ్చిన సొమ్ము కూడా దొంగిలించిందే. దొంగ సొమ్ము దానం చేయటం పెద్ద గొప్పం కాదు. మాకు అవన్నీ తెలియదు బాబు. మేం కష్టాల్లో ఉన్నాం, వాళ్ళు ఆదుకున్నారు. మీకు వాళ్ళు దొంగల్లా కనిపించవచ్చు, మాకు మాత్రం వాళ్లే పార్వతీ పరమేశ్వరులు. సరే, డబ్బు కట్టిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇక్కడికైనా వచ్చారా? లేదు బాబు. షూర్? ఎక్స్క్యూజ్ మీ సార్, తాతగారు మీ వాళ్ళు డబ్బులు కట్టేశారు, రిసిప్ట్ మీకు ఇమ్మన్నారు. డబ్బు ఎవరు కట్టారు? ఎవరో ఒక అమ్మాయి అబ్బాయి సార్. ఎప్పుడు కట్టారు? 2 నిమిషాలు అయింది. లేదు, ఐ'మ్ సో రిలీవ్. అబ్బా, తొందరగా రా, వస్తున్నానుగా. తను వదిలేదు సార్, మీ డబ్బు మొత్తం మీకు ఇచ్చేస్తా ప్లీజ్. నువ్వు బెటర్ ఇచ్చే. ఇవాళ నాకు పండగలా ఉందిరా, దొంగలందరూ ఒకే చాటు దొరికారు, చాలా కలర్ఫుల్గా ఉందిరా. రే వీర్రాజు, ఇన్నాళ్ళు నీకు భయపడి ఎవడో సాక్ష్యం చెప్పలేదు కదూ, ఇప్పుడు వీళ్ళు చెప్తారు, నేను చెప్పిస్తాను. మినిమం నీకు 100 ఏళ్ళు జైలు శిక్ష పడేలా చేస్తాను. మధ్యలో చచ్చిపోతే నీ అదృష్టం. నేను నిన్ను ఇప్పుడు అరెస్ట్ చేయను, ఎందుకంటే నిన్ను అరెస్ట్ చేయాలంటే ముందు నేను నిన్ను కాపాడాలి. నాకు అది ఇష్టం లేదు. నీ బ్యాడ్ లక్ బాగుండి బతికావనుకో, రేపు వారంట్తో ఇంటికి వస్తా. గుడ్ బై, హ్యాపీ జర్నీ.
హలో, నేనమ్మా. చిన్నారి వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నాను. పోలీసులు మీకోసం వెతుకుతున్నారు, జాగ్రత్తమ్మా. చిన్నారికి ఎలా ఉందంటే? ఆపరేషన్ చేసేసారమ్మా, పర్వాలేదు అంటున్నారు. ఇప్పుడు బాగానే ఉంది. చాలా సంతోషం అండి. చిన్నారి బాగానే ఉందంటరా? అఫర్మేటివ్. ఆ పాప మీకేమవుతుంది? ఏం కాదు సార్. మరి ఎందుకు అంత హెల్ప్ చేశారు? ఏమో సార్, చేయాలనిపించింది, చేసేసాం. చూసారా, యాదవ్ పనులు చేసినంతకాలం హ్యాపీగా తిరిగారు, ఒక్క మంచి పని చేశారు, దొరికిపోయారు. మంచితనం చాలా డేంజరస్ కదూ. అన్నా, అన్నా, మస్తాను వచ్చిందన్నా. నమస్తే అన్నా. అన్నా, ఎక్కడ పెట్టమంటారు? డీసీపీ ఇంట్లో. పోలీస్ స్టేషన్లో. ఆ ముగ్గురులో ఎవ్వరూ బతకూడదు. కానీ వాళ్ళు ఏ స్టేషన్లో ఉన్నారో తెలియదు కదన్నా. నీ ఫోన్ ఇటు. సార్, ఊరు చివరి పటాన్ చెరు పోలీస్ స్టేషన్లో ఉన్నాం సార్. రోజు నువ్వు ఎక్కడ ఫోన్ చేస్తావు? మా ఇంటి దగ్గర నుంచి క్యారేజ్ వస్తుంది సార్. ఇవాళ మా ఇంటి నుంచి క్యారేజ్ వస్తుంది, కానీ ఓపెన్ చెయ్యక బయటికి వెళ్ళి ఫోన్ చేయి. అలాగే సార్. సారీ రా, ఇదంతా నా వల్లే జరిగింది. నాకు అదే మండుద్ది. అలా వేరు చేసి మాట్లాడతావేంటి? నువ్వు ఒకటి, నేను ఒకటేనా? ఈ డైలాగ్ ఎలా? ఊరుకో. అమ్మ గుర్తొస్తుందిరా. ఎలారా ఇప్పుడు అమ్మ నాన్నకి మొహం ఎలా చూపించగలను? ఏమనుకున్నావు? ఎక్కడికి వచ్చావు? ఇంట్లో ఉన్న నాన్న చెప్పింది ఎందుకు వినాలి అనిపించేది, ఇప్పుడు అనిపిస్తుంది నాన్న మాట ఎందుకు వినలేదా అని. బాధపడుకో, మనం తప్పు చేశాం, శిక్ష తప్పదు, జైలుకి వెళ్ళాల్సిందే. నేను దాని గురించి బాధపడట్లేదు. రేపటి నుంచి నిన్నో జైల్లో పెడతారు, నన్ను జైల్లో పెడతారు. నిన్ను వదిలి నేను ఉండలేనురా. సార్, పాపం వాళ్ళని చూస్తే జాలిస్తుంది సార్. అయినా వాడు చేసిన తప్పింటి సార్. చౌబతుకులో ఉన్న చిన్నపిల్లని బతికించారు. ఇదే మాట కోర్టులో చెప్తావా సార్? పని చూసుకో. ఎవరు నువ్వు? కోటయ్య గారికి క్యారేజ్ తెచ్చాను సార్. సరే, త్వరగా వచ్చి వెళ్ళిపో. అలాగే సార్. నమస్తే సార్. సార్ క్యారేజ్ సార్. అక్కడ పెట్టు. వస్తాను సార్. హలో. ఓకే 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 సార్, మార్కెట్లో మర్డర్ జరిగిందండి సార్. అలాగా, మీరంతా పదండి, నేను వచ్చేస్తున్నాను. ఓకే, ఆ కోటని జీప్ రెడీ చేయమని. మార్కెట్ పోని. అలాగే సార్. కోటయ్య బండి ఆపు. రోజు నీకు స్టీల్ క్యారేజ్ వచ్చేది, వాళ్ళు హాట్ క్యారేజ్ వచ్చింది ఏంటి? అది సార్,
బతికిపోయారు. సార్, కొరియర్ సార్. నాకా? ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి. ఏమండి, రండి, అక్కడ పిలుస్తున్నారు. ఏం చేస్తున్నారు ఇక్కడ? వస్తున్నా, కొరియర్ వస్తే తీసుకున్నా. త్వరగా రండి. అదే నానా, నీకేదో కొరియర్ వచ్చిందా? వీళ్ళిద్దరిది చుట్టారుకవా అండి? లేదండి, ఇంటర్నెట్ లో ప్రేమించుకున్నారు. ఓహో, కంగ్రాచులేషన్స్. మళ్ళీ నాకు కనిపిస్తే ఈసారి నిజంగానే చంపేస్తాను. డీసీపీ యుగంధర్. రే, నాకు డౌట్. ఏమండి నాకు డౌట్? ఆ రాత్రి ఏం జరిగిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అసలు ఆయన మనల్ని ఎందుకు వదిలేశాడు? ఎలా వదిలేశాడు? ఆ రోజు రాత్రి పోలీస్ స్టేషన్కి ఒక ఫోన్ వచ్చింది, నీకు గుర్తుందా? ఆ ఫోన్ చేసింది ఎవరనుకుంటున్నావు? ఆయనే. హలో సార్, మార్కెట్లో మర్డర్ జరిగింది సార్, అందరూ కొట్టుకుంటున్నారు సార్, తొందరగా రండి సార్ ప్లీజ్. సార్, మార్కెట్లో మర్డర్ జరిగిందండి సార్. అలాగా, మీరంతా పదండి, నేను వచ్చేస్తున్నాను. ఆ కోట అయినా జీప్ రెడీ చేయమని. ఓయ్, వీర్రాజులు అంటే వాళ్ళు ఏదో పనులు చేసి బయట దర్జాగా తిరుగుతుంటే ఓ మంచి పని చేసి మీరు లోపల ఉండటం ఏంటి? నాకు నచ్చలేదు. వెళ్ళిపోండి, వెనక నుంచి వెళ్ళిపోండి. గో, వన్ మినిట్. నీ ఫోన్. సారీ, ఓ ఫోన్ చేశాను సార్. థ్యాంక్స్. నా మనసు మారక ముందే వెళ్ళిపోండి. ఆయన చాలా చెడ్డోట్లా కనిపించే మంచోడు కదా. అవును, ఇప్పుడు ఏం చేస్తున్నారు? థ్యాంక్స్ వెంగళరావు. ఏమైంది? వాళ్ళు గుర్తుకొస్తున్నారు సార్. ఎవరో? రోమియో జూలియట్ సార్. సార్, మనందరం తప్పించుకున్నాం కానీ పాపం బంగారం లాంటి పిల్లలు వాళ్ళు బలైపోయారు సార్. అందుకే సార్ మనకి ఇన్ని కష్టాలు. ప్లీజ్, నన్ను కెలకత్త వెంగళరావు. ఏయ్, ఎండలో ఏం తిరుగుతారు? ఎల్లకెళ్ళన్నాయా? రోమియో జూలియట్ వీళ్ళచంటే సో హాట్, గురి పెట్టి కొడతారు కూలు కూల్ గా జాక్పాట్. పైకంతా హైఫై లా సఫారీ సూట్లు, పబ్లిక్ గా దౌ చేసే కిల్లాడి కేటలు. అమ్మ బాబోయ్ భలే దొంగలు, చాలా జాగ్రత్త జనమందరూ. రోమియో జూలియట్ వీళ్ళ జంటే సో హాట్, గురి పెట్టి కొడతారు కూల్ కూల్ గా జాక్పాట్. రోమియో జూలియట్ వీళ్ళ జంటే సో హాట్, గురి పెట్టి కొడతారు